अरे छोकरी कहां चली इत्थे आ। ए गर्दन पकड़ो। చీఫ్ రిపోర్టర్ ప్రజబంధు బైది బై అమ్మాయి ఏ కాలేజీలో చదువుతోంది? ఏ కాలేజీలో చదువుతోంది? ఆపోయని ప్రశ్నలు సంతకం పెట్టు. ఇదిగో సార్ నేను స్టేషన్కి వస్తాను, నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి. డాక్టర్ వన్ మినిట్. మీరు జీప్లో కూర్చోండి. ఎలా ఉంది డాక్టర్? ఇదమిద్దంగా ఏం చెప్పలేను, లోపల బాగా హెమరేజ్ అయింది, ఎంత చేసినా స్టాప్ అవటం లేదు, రక్తం కారిపోతూనే ఉంది. బాగా ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడినట్టుగా ఉంది, ఒంటి మీద గాయలు చూస్తే. నో హోప్. ఆ రెండో అమ్మాయి చాలా షాక్ తగిలింది, జ్ఞాపక శక్తి లేదు. సర్లేండి సార్. సార్ డాక్టర్ ఏమన్నారు? అది నేను విన్నాను సార్. అలాంటి ఆడది ఎందుకు బాధకడం, పోనివ్వండి, ఇది ఉంచండి. వద్దు, తక్కువని ఏమి అనుకోవద్దు, ఇప్పుడు ఇంతే ఉంది, మిగతాది స్టేషన్కి తెచ్చిస్తాను. నేను ఇలాంటివి తీసుకోను, నాకు పెళ్ళిడికి వచ్చిన కూతురు, నా వల్ల అయింది, నేను చేస్తాను. నా కుటుంబ గౌరవం పోయింది సార్. వచ్చేవంటరా? అన్ని కోతలేనా? హోటల్కి వస్తానని చెప్పి అయిపు గీపు లేదు, ఎన్నాళ్ళైంది? ఈ ఆల్తే అల్లరగట్టే వచ్చానరా. ఈసారి ఎట్టేట్లోకి అడిగి అట్టకముందే మనవులు సరుకు రెడీ చేశారు. రెండు వారాల నుంచి కూలోళ్ళకి కూలి కూడా ఇవ్వనే లేదు. ఎవడో మంత్రి ఆడమరంకుము కూడా వస్తున్నాడని పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, పత్రికలోళ్ళు అందరూ ఎట్టేటికి వచ్చేశారు. పులోమంటూని వంట ఎకరాలు చెట్లు నరికేసున్నాయి రా, అవి ఎంచక్క పూతకొచ్చిన చెట్లు, ఖరీదైన సరుకు. తర్వాత
తుపాకులు పేల్చారు మేము బాంబులు ఇచ్చినాం ప్రమాదం ఏం జరగలేదనుకో పని చేసేవాడి కారు పోయింది కొంచెం ఎట్లా పెట్టరా మన తోటలో తెచ్చిందే ఫస్ట్ క్వాలిటీ వద్దనయ్య ఇప్పుడు కొడితే స్కాచ్ వేట కలిసి కాక్టైల్ అయిపోద్ది ఏట్రా హోటల్లో గొడవ అది చెప్పడానికి నీ దగ్గరకు వచ్చాను ముందా కండువ తీసి అవతల పరే గ్లాస్ అక్కడ పెట్టు ఏర్రా నువ్వు త్వరగా తయారై నా త్వర రా చెప్తాను హలో సూర్యనే ఎవర్రా ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచి విన్సెంట్ సముద్రంలో దూకి నమ్మ చచ్చిందంట పెద్ద సావైపోయిందిరా మీతోనే అలా విసుక్కుంటే ఎలా కాస్త పిటపెటలాడే పిల్ల కావాలని వాడు చంపుకు తింటే వీడు తీసుకొచ్చాడు చుడీదార్ లిప్స్టిక్ పెర్ఫ్యూమ్ అది అడిగినవన్నీ ఇచ్చి నానా యాతన పెట్టి లైన్ లో పెట్టిన కేసు ఆ చచ్చిపోయిన పిల్ల మరి ఆ రెండో పిల్ల అది ఆ పిల్ల క్లాస్మేట్ పార్టీ అనే పేరుతో పట్టుకొచ్చారు వాళ్ళని అంత తేలిగలంగా టైప్ కాదని ఎవరికి తెలుసు బొంబాయిలోను ఢిల్లీలోను పార్టీ 30 కేసులు ఉంటాం వల్ల ఈయన కొడుకుని ఎక్కడికి తోలేశారు సర్లే పటేల్ తాలూకు మనిషి మన కాడుంటే బాగుంటుందని నేను రమ్మన్నాను కానీ ఏం జరిగింది అందుకే మా తాతని వాడు అశ్వత్ మీద రాయితే మన మీద చిందుతాడు పొచ్చలేదు ఊరుకొరలు వచ్చా తూర్గా నువ్వు ఆశ్రమానికి ఒక ఫోన్ చెయ్యి ఆ స్వామివారు బొంబాయి నుంచి వచ్చాడో లేదో మనకు తెలిసిపోద్ది హలో నేనే సూర్యని వస్తాం ఇప్పుడే వస్తాం ఆశ్రమం నుంచి మనల్ని ఇప్పుడే రమ్మన్నారు ఎప్పుడు ఇంతే మనం మనసులో అనుకుంటే చాలు స్వామీజీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది నిజం చెప్తే నువ్వు నమ్మవన్నయ్య ఇంత క్లోజ్గా ఆయనతో ఉన్నప్పటికీ ఈ స్వామీజీ నాకు అర్థం కాలేదు ఒక మహాపురుషుడని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వేమనుకుంటున్నా వాడి బండ్లు వేశారా Beloved children, the world around you is sad. It is full of misery. But if you are in joy, you are right. So let us be right. Forget the world and learn to live. Live without fear, without guilt. Just live. Come. Come alive to the call of absolute love, absolute spirituality, absolute divinity. Take the entire love of this universe into your breath and sing. Since music is meditation, and just go mad! స్వామి శరణం శ్రీ హరి శౌరి స్వామి
నిన్న నెదర్లాండ్స్ నుంచి ఒక సంఘం వచ్చింది. ఆమ్స్టర్డామ్ లో వాళ్ళకి ఆశ్రమం స్థాపించాలన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు బట్టేసిపోతే మంచి బిజినెస్ కదా. నిజమే నమస్కారం స్వామిజీ. నమస్కారం. మంత్రి ఆ పిల్ల చచ్చిందటగా. ఎక్కడా నా కొడుకు సలీం ఖాన్ లోపల ఉన్నాడు. అది సముద్రంలో దిగి చచ్చిపోయి ఉంటే ఏ వ్యవహారం ఆ పేకల మీదకి వచ్చిండేది కాదు. ఈ మర్డర్ కేసు ఒక పెద్ద సంచలనం కలిగించేట్టుంది. ఏమైంది సరికంతా సురక్షితంగా వచ్చిందా? రాలేదు, రప్పించాం. ఒక హోమ్ మినిస్టర్ చేతిలో ఉన్నప్పటికీ చెప్పిన టైంకి మనం సరుకు అందించలేకపోతున్నాము అంటే అది మహా సిగ్గుచేటు. ఈవేళ దుబాయ్ నుంచి సయ్యద్ పటేల్ ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలుసా? మనం సరుకు అందించలేకపోయినట్లయితే పూర్వంలా బొంబాయి నుంచో మచిలీపట్నం నుంచో తెప్పిస్తారట. వద్దు, రిస్క్. 3 రోజుల నుంచి సముద్ర పొడ్డున వాళ్ళ ట్రాలర్ పడేడుస్తోంది. పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది, అది తగ్గించే ఏర్పాటు చేయాలి. దట్ ఈజ్ యువర్ పార్ట్ ఆఫ్ ది జాబ్. ఎల్లుండి తెల్లవారుజామునే తగ్గు బయలుదేరుతుందన్నారు. అయ్యో, ఏడుకున్నారవాడా. నేను వెళ్ళొస్తా స్వామీజీ. ఇవాళ ఒక పబ్లిక్ మీటింగ్ ఉంది, మాదక ద్రవ్యాల నిషేధం గురించి ఉపన్యాసం. సూర్య, సూర్య, కేసు హర్షప్ చేయాలి. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ లో మామూలు ఇచ్చేసి నేను ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాను. ఓకే. తీసుకో, 10,000 ఉన్నాయి. లంచం వద్దు. ఓవర్గా మాట్లాడుకో. నేను వద్దని చెప్పా కదా. ఓహో, నువ్వు మహా ఉత్తముడవని నాకు తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా నేనెవరి దగ్గర లంచం పుచ్చుకోను. అది నా ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అదంతా నాకు తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ మార్చిపారే, మరో కాగితంలో నేను చెప్పినట్టుగా నువ్వు రాయి. ఆడపిల్లలు ఆత్మహత్యకు ప్రయత్నించారు అంతే పోలీసులకు తెలుసు. దానికి నేను ఒప్పుకోను. ఆ పిల్ల తండ్రి గోవింద్ దగ్గర నేను మాటిచ్చాను. అరే ఆంజనేయులు, ఆడదైనా మగాడైనా మీకున్నది ఒకే కూతురు కాదు. చిన్న వయసులోనే వాళ్ళమ్మ చనిపోయింది. ఇక అప్పటి నుంచి అమ్మ నాన్న అన్నీ నువ్వే. ఆ పిల్లకి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సముద్రంలో దూకిన అమ్మాయికున్న అదే వయసు. ఊరికి ఎగరకు. ఇదిగో, ఇది నా సేఫ్లో భద్రంగా దాచుంచుతాను. ఇక దీని మీద ఏదైనా ఎంక్వైరీ వస్తే శిక్ష అనుభవించేది మీ తండ్రి కూతురిద్దరును. అర్థమైందా? తండ్రి బయట, కూతురు లోపల, ఒకేసారి. అది మర్చిపోవద్దు. రాష్ట్రంలో పోలీసులు చేతకాని చోటల్లా తయారయ్యారు. ఈ విలేకరిని చంపడానికి ప్రయత్నించిన పాలకొల్లు సూర్యకుమార్, కాంట్రాక్టర్ కనకరాజు, వాళ్లతో పాటు ఒక హిందీవాడు చేసిన హత్యా ప్రయత్నాలు పోలీసులు పట్టించుకోలేదు. నగరంలో సత్యానికి న్యాయానికి సమాధులు కడుతున్నారే వాళ్ళెవరు? తన ప్రాణం ధారపోసైనా నిజాన్ని బయటపెట్టి ప్రజాసేవ చేస్తానని ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ విపి రంగ పాఠకులకి మాటిస్తున్నాడు. వచ్చే సంచికలో ఆసక్తిని కలిగించే మరికొన్ని వివరాలు.
సీకే గారు మనం ఇచ్చిన పిటిషన్కి జవాబిచ్చారు హోమ్ మినిస్టర్. ఎంక్వైరీ కమిషన్ వేస్తామన్నారు కదూ. గుండె రగులుతోంది. రోజు పత్రికల వాళ్ళు రాస్తున్న కథలన్నీ చదువుతున్నప్పుడు నాకు ఏడుపు వస్తోంది. మాదక ద్రవ్యాల మోజులో హోటల్లో మా అమ్మాయి తైతకలాడిందట. వాళ్ళ కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చినప్పుడే పత్రికల వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పెద్దమ్మాయి పెళ్లికి లగ్నం కూడా పెట్టించాను. వియ్యంకుడు తనకే పెళ్లి ఇష్టం లేదంటూ ఇవాళ లెటర్ రాశాడు. ముఖ్యమంత్రి ఫోన్ చేయి. కంప్లైంట్ గురించి ప్రెస్ చేయకూడదు. ముఖ్యమంత్రి ఇంటికి సీకే ఇంటికి కాళ్ళు అరిగేటి తిరగకూడదు. ఏంటి సరేనా? ముందిన కొడక గుడ్లప్పుకి చూస్తా పెట్టరా చెవుని ఎక్కబడుచుకుని. ఏను పట్టుపట్ట గోవిందయ్య, చచ్చిపోయిన కూతురు చరిత్ర నలుగురికి తెలియచేయాలనా? ఇంకా పెళ్లిడి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని చేసుకున్న వాళ్ళు రావద్దా? చేసుకోవడానికి ఎవరు రానట్లయితే పురుగుల మందు విశ్వాసి చంపేస్తా పిల్లల్ని. అంత కోపం దేనికి? ఇదిగో 50,000 ఇస్తున్నా, ఇది ఉంచుకు నువ్వు. నా సలహా విని ఈ కంప్లైంట్ వాపస్ తీసుకుంటే ఇంకో 50,000 రూపాయలు కూడా నేను మీ ఇంటికి పంపిస్తాను. ఇదంతా ఎందుకంటే నా హోటల్కు ఒక చెడ్డ పేరు రాకూడదని అనుకుంటున్నాను. డబ్బు తీసుకో. ఇప్పుడు నాకు తెలిసిందిరా, మీరందరూ కలిసే నా కూతుర్ని చంపేశారు. నా గొంతులో ఊపురంటూ ఉంటే మీకు సంకెళ్ళి వేయించి ఈడ్చుకెళ్ళినట్టు చేస్తారా? నీ కూతుర్లాంటి ఆడదైనా సత్తే ఆ భార్యని మెడికల్ కాలేజీకి అప్పగించిన వాళ్ళకి మన గవర్నమెంట్ పిచ్చేసింది 5,000 రూపాయలు. అదే లిమిట్ వేస్తాను. కానీ ఇప్పుడు దాని శరీరానికి ప్రాణానికి కలిపి మేము 50,000 ఇస్తున్నాం. ఓలే 1,00,000 రూపాయలు ఇస్తాం. మర్యాదగా ఇచ్చింది పూచుకుని ఇది ఎక్కడికైనా పో, లేకపోతే మిగిలిన నీ కూతుళ్ళను కూడా పాడు చేస్తాం. అది నీ కళ్ళెదురుగానే పాడు చేస్తాం. ఏమిటి గోవిందయ్య ఇది? ఏడవకయ్యా, దేవుడు రాసి పెట్టినట్టు జరగాల్సిందే గోవిందయ్య. అంతా మన మంచికే అనుకో, వాళ్ళు చెప్పినట్టు వింటే బాగుపడతావు. 100,000 మరీ తక్కువ అనుకుంటే నీకెంత కావాలో అడగబోయ్. ధైర్యంగా అడుగు.
ఆనందం. నేను బాధపడ్డాను. మన గోవిందయ్య చావు కబురు విని ఇది ప్రమాదవశాత్తు జరిగిందని నాకు నమ్మకం లేదు. ఎవరో కావాలని ఈ హత్య చేసుంటారు. ఎవరు ఎందుకు ఏం కారణమో నేను చెప్పలేను. బట్ ఓ పెద్ద ముఠా ఉంది దీని వెనక. తెలుసు, రెండు మూడు మాసాలకు ముందే సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఒక హెలీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చింది. వైజాగ్లో, ఏ సిటీలో, మిగతా ఉన్న పట్టణాల్లో జరుగుతున్న 50% అసహజ మరణాలకు ఒక విధంగా కాకపోయినా మరో విధంగా మాదక ద్రవ్యాల ప్రభావమే కారణమని. మొత్తం బ్యాక్గ్రౌండ్ చూస్తే క్లియర్ గా తెలుస్తుంది ఈ గోవిందనాయుడు దుర్మరణానికి నార్కటిక్ ర్యాకెట్ కి ఏ రక్షణ ఉంది. అలా ఒక ప్రత్యేకమైన కేసులో నేరస్తుడు పట్టుకుని జైల్లో వేసి లాభం లేదు. ముఖ్యంగా ఈ వ్యాపారంలో ముఖ్యులు ఎవరో తెలుసుకోవాలి, ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎవరైనా ఒక రిటైర్డ్ జడ్జి కి 10 రూపాయలు ముట్ట చెప్పారనే ఉద్దేశం. చల్లే పోవాయ్, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయకుండా ఉన్న ఒక వింగ్ ఉంది కదా, నార్కటిక్ సెల్. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని పిలిపిస్తున్నాను ఢిల్లీ నుంచి. మిస్టర్ మాధవ్, ఐపీఎస్, మన ఆంధ్రుడే. వెరీ గుడ్. మిగతా డీటెయిల్స్ చెప్పండి. వద్దొద్దు, డీటెయిల్స్ క్యాబినెట్ లో తెలియపరుస్తా. తర్వాత నువ్వు పత్రిక కొనుక్కుని చదువు. అయ్యా, ముఖ్యమంత్రి గారు మేసాలు మేలెత్తే పంచిలో చూసుకున్నారు అంత మంత్రులు. నన్ను తిడతావు ఎందుకయ్యా? కేబినెట్ లో ఒక చర్చ వచ్చినప్పుడు అంతమంది నోరు మూసుకోవాల్సిందే. ఎంతైనా ముఖ్యమంత్రి చెప్పిన దాంట్లో అతిశయోక్తి లేదు. నేను అతని గురించి కనుక్కున్నా. నార్కటిక్ కంట్రోల్ బ్యూరోలో సమర్థుడైన ఆఫీసర్, చాలా ధైర్యం కలవాడు, న్యాయం కోసం దేవుణ్ణైనా ఎదిరించగలవాడు. మహారాష్ట్ర పొలిటీషియన్స్ ని ఒక్క 3 వారాల్లో ముక్కు పట్టుకుని ఆడించాడు. అయ్యో దన్న పెడతాను స్వామి, కామెడీ మాత్రం సైకయ్యా. 10 ఎకరాల్లో సరుకు పూతకొచ్చి రెడీగా ఉంది. ఆ పంట చేతికొచ్చి ఏటగా దున్నపోతున్నా కొడుకు ఇక్కడికి వస్తే మనం చెప్పట్టుకుని ఈదు తిరగాల్సిందే కుక్కల్లాగా. తను ఢిల్లీ వాళ్ళకు ఫోన్ కొట్టి ఇది స్టాప్ చేయాలి. సూర్య, అనుకున్నవన్నీ జరగవు. మనకెంత పరపతి పలుకుబడి ఉన్నా మనకిష్టం లేనివి కూడా కొన్ని జరుగుతాయి. మానవుని కంటే విధి గొప్పది. సో మాధవ్ రాణి, వీ విల్ ఫేస్ హిమ్. హలో మాధవ్. హలో, హౌ ఆర్ యు? ఫైన్. ఇలా చిక్కుపోయావు ఏంటి? సార్, బండి తీసుకొచ్చాను. నాక ఎవరు మీరు? ఎక్స్క్యూజ్ మీ, మీరు మాధవ్ కదా? ఎస్, ఐఎమ్ శరత్ చంద్ర, సర్కిల్ ఇన్స్పెక్టర్. బండి ఇక్కడికి తీసుకురానా సార్? లుక్, యు ఆర్ రాంగ్. ఐఎమ్ మాధవ్ రావు ఫ్రమ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఓహో, ఈ పోలీస్ వాళ్ళ పనులన్నీ లాగే ఉన్నాయి. వస్తాడో రావడో కూడా తెలియదు. ఎవడా గొట్టం? పోలీస్ జీప్ మీద కాళ్ళు పెట్టావు, కళ్ళు కనబట్లా? ఓ, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ. ఎక్కడ చూడ? ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్టర్ శరత్. మీరెవరు? మిస్టర్ శరత్ చంద్ర ఫ్రమ్ నార్కోటిక్ సెల్, ఐఎమ్ రైట్? ఎస్. మీరు? ఐఎమ్ మాధవ్. సారీ సార్. సార్, ఆ బ్యాగ్ ఇవ్వండి. ఓ, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. సారీ సార్, నా వల్ల పొరపాటు జరిగిపోయింది. తమాషాగా ఉంది సార్, నన్ను ఎలా కనిపెట్టారు? వెరీ సింపుల్, నేను రాగానే నార్కోటిక్ సెల్కి ఫోన్ చేశాను ఆఫీస్ ఎక్కడో లొకేట్ చేయడానికి. వాళ్ళు మీ పేరు చెప్పి ఎయిర్పోర్ట్లో ఉన్నారన్నారు. దిస్ స్మోక్? ఎస్ సార్. నో సార్. ఓకే, లెట్స్ పుష్ ఆఫ్. ఈ ప్రాంతంలో చేసిన రొటీన్ రేట్స్ తాలూకు స్టాటిస్టిక్స్ లైక్ 92లో 347,042, 93లో 6,61,742, 5,41,342, దట్ ఈస్ అప్ టు సెప్టెంబర్. ఈ విధంగా ప్రతి సంవత్సరం నరికి నాశనం చేసిన గంజాయి చెట్ల ద్వారా వచ్చిన అకౌంట్స్, పైగా వరంగల్లో, వైజాగ్లో బ్రౌన్ షుగర్ పట్టుకున్న అకౌంట్స్ వివరాలు, ముఖ్యమైన విదేశస్తుల పేర్లు, డీటెయిల్స్.
పైగా కొన్ని పెట్టి కేస్ ఫైల్స్ ఉన్నాయి ఎక్కడ ఎంక్వైరీ చేయాలి ఎవర్ని ఎంక్వైరీ చేయాలని గైడ్ చేయడానికి రికార్డ్స్ ఏం లేవు సార్ అవన్నీ ఇక మీరు ప్రిపేర్ చేస్తారనే డిపార్ట్మెంట్ ఉద్దేశం ఆ స్టాఫ్ ఇంకా జడ్ చేయలేదు సార్ ఐ ఫీల్ దే ఆర్ ఓకే సార్ స్ట్రాటజీ యట్ టు వర్క్ అవుట్ సార్ ఆ రండి మనం హోమ్ మినిస్టర్ని కలుద్దాం నేను ముందే చెప్పాను సార్ చూడు మాధవ్ నిర్మోహమాటంగా చెప్పాలంటే ఈ టెన్నిస్ అనేది శ్రీమంతుల గేమ్ బట్ ఒళ్ళు తగ్గడానికి ఇప్పుడు డాక్టర్లందరూ ఇచ్చే అడ్వైస్ ఈ గేమే నా జీవిత చరిత్ర చెప్పాలంటే నేను అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాడిని బట్ నాకున్న రోగాలన్నీ ఆ గర్భ శ్రీమంతులకు ఉండేవే కొంచెం షుగర్ బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ ఇంకా మూల శంక ఇఫ్ యు డోంట్ మైండ్ సార్ ఆ కాల్చుకో కాల్చుకో నేను ఇవేవి పట్టించుకోను కాదు ఇతను సూర్యకుమార్ మనవాడే ఈ ఊళ్ళో పేరు మోసిన వాడు కాంట్రాక్టర్ అయిన కనకరాజు అనే భాగ్యవంతుడికి ముద్దుల తమ్ముడు హలో స్టేట్ కాంగ్రెస్ యూత్ వింగ్ కి మాజీ సెక్రటరీ నేను రాజకీయాలు వదిలేశాను ఇప్పుడు బిజినెస్ చైన్ ఆఫ్ రిసార్ట్స్ బాంబే గోవా అండ్ వైజాగ్ వైజాగ్ లో సాగర మీ వీలు చూసుకుని ఒకసారి మా హోటల్కి రావాలి నా పనుంది వస్తాను మిస్టర్ మాధవ్ చిన్న శాంపుల్ గా గబక్కని మనం ఒక రైట్ చేయాలి పత్రికలు వాళ్ళకు షాక్ కావాలి టైం ఉంటే నేను వస్తాను సార్ రెండు మూడు నెలల కిందట హై లెవెల్లో మేము ఒక రైట్ చేసాం 100 మందిని అరెస్ట్ చేసాం గంజాయి కేసులే ఆడవాళ్లే ఎక్కువ తమరంటున్న ఈ హై లెవెల్ రేట్ తాలూకు రికార్డ్స్ ఆఫీస్ లో ఉన్నాయి నేను చదివాను తర్వాత పట్టుకున్న వాళ్ళందరూ ఓన్లీ స్మాల్ ప్రైస్ సార్ పూర్ ఫెలోస్ కూలీ నాలి చేసుకుంటూ ఒక కట్ట బీడీల కోసం మాత్రమే గంజాయి దాచుకున్న బడుగు వర్గాల వాళ్ళు వాళ్లే కాకుండా బ్లౌజ్ లో 10 రూపాయలు గంజాయి పొట్లాలు దోపుకుని అమ్మడానికి వచ్చిన వ్యభిచారణులు వాళ్లేనా సార్ రియల్ కల్ప్రిట్స్ చట్టం దృష్టిలో వాళ్ళు నేరస్తులే ఏం దేవదాసు బట్ ఈ చట్టం దృష్టికి ఇక్కడ పెంచుతున్న గంజాయిని ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్న ఏ బద్మాష్ పేరు రాలేదేమిటి సార్ ఆహా రికార్డ్స్ లో కనిపించలేదంటున్నా డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ కింద సైకోట్రాపిక్ రూల్స్ పేరుతో కఠిన శిక్షలు జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్ళు సామాన్య ప్రజలు తోటల్లో పనిచేసేవాళ్లు కాదంటే కాపలా వాళ్ళు ఆ లిస్ట్ లో కోటీశ్వరుల పేర్లు లేవు కదా సార్ నిజం ఇప్పుడు మీరన్నదంతా నిజం ఈ గూండాల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలని నాకు ఉంది మాధవ్ బట్ ఏం చేయను మన రాష్ట్రం ఇలా తయారైపోయింది కర్మ ఒక విషయం మీకేదైనా అవసరమైతే ధైర్యంగా నన్ను మీరు మీట్ అవ్వండి ఏం దేవదాసు స్నానం చేయాలి స్టార్ట్ చేయరా 10 గంటలకు మీటింగ్ త్వరగా పోనీ కొండల్లో కోనల్లో పెరుగుతున్న ఈ గంజాయిని కనిపెట్టి ఆపాలనుకుంటే దట్స్ నాట్ ప్రాక్టికల్ సార్ ప్రతి ఏడాది ఇలా గంజాయిని కంట్రోల్ చేయడం కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే చాలా నష్టపోతాం సర్కార్ పాపరైపోతుంది సో వీ విల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అన్ ఆల్టర్నేటివ్ ఒకే మార్గం ఉంది సార్ రాష్ట్రంలోంచి బయటికి వెళ్లే గంజాయి వెళ్లకుండా చూడాలి ఐ మీన్ డ్రగ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ కి మన స్టేట్ కి ఉన్న సంబంధాలు బ్రేక్ చేయాలి అలా చేస్తే గంజాయి దాని బై ప్రొడక్ట్స్ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం తగ్గిపోతుంది పైగా డొమెస్టిక్ అవుట్లెట్స్ కూడా సీల్ చేయడానికి ట్రై చేస్తే కోట్ల విలువ చేసే వ్యాపారం స్తంభించిపోతుంది స్మగ్లింగ్ మార్కెట్ పడిపోతుంది అది ప్రాక్టికల్ అంటావా మాధవ్ ఎస్ సార్ రాష్ట్రంలోని మాదక ద్రవ్యాల వ్యాపారులకి రాజకీయ నాయకులు సపోర్ట్ చేయకుండా కంట్రోల్ చేస్తామని మీరు మాటిస్తే సార్ ఇట్స్ ప్రాక్టికల్ ఇట్స్ పాసిబుల్ మీ మనసులో ఏదో సందేహం ఉంది కదా ఉంది సార్ వై కమ్ ఆన్ బిటర్ ఎక్స్పీరియన్సెస్ సార్ ఆంధ్రాలో అడుగుపెట్టే ముందు మహారాష్ట్ర అసైన్మెంట్ అక్కడున్న హోమ్ మినిస్టర్ గారు మహానుభావుడు దేశ భవిష్యత్తే ఎప్పుడూ ముఖ్యమని చెప్తుంటారు బట్ దారుణమైన ఈ మాదక ద్రవ్యాల దొంగ వ్యాపారానికి మంత్రి పదవుల్లో ఉన్న పెద్దలే అండగా ఉన్నారని బయట పెట్టినప్పుడు దే ప్యాక్ మీ ఆఫ్ టు ఎ ప్రాజెక్ట్ ఫర్ రీహబిలిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూట్ రెడ్ ఏరియాలో వేశ్యలు పరువుగా బ్రతకడానికి ఉన్న అవకాశాన్ని గురించి బోధపరిచే స్పెషల్ ఆఫీసర్ అంటే వాట్ డిడ్ యు లెర్న్ దేశాన్ని దోచుకునే రాజకీయ నాయకుల కంటే వేశ్యలు చాలా గొప్పవాళ్ళం సార్ మాధవ్ యు ఆర్ క్రాసింగ్ ది లిమిట్స్ I'm sorry, sir. Hey, it's all right.
Wish you all the best, young man. Thank you, sir. Go ahead. ముఖ్యమంత్రి గారు చాలా మంచివారు సార్. మంచిని సపోర్ట్ చేయడానికి ఆయన భయపడరు సార్. తెలుసు, నే విన్నాను, న్యూస్ పేపర్లోనూ చదివాను. బట్ పొలిటికల్ బారోమీటర్లో ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను బట్టి ఆయన అడ్జస్ట్ అయిపోతుంటారు. దట్స్ ద ట్రూత్. సో వాట్ వి డూ ఇస్ మనం అట్టడుగు నుంచి ఆరంభించి దొంగ వ్యాపారంలో పేరు మోసిన పెద్దవాళ్ళని వెతకాలి. ఐ ఫీల్ వీ షుడ్ స్టార్ట్ రైట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. సార్, మీరు నాతో చెప్పిందంతా కరెక్టే సార్, ఒప్పుకుంటా. ఇక్కడ ఒక స్టేషన్ అంటూ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో బోలెడు అక్రమాలు జరుగుతున్నాయి. అవి ఇంకా జరుగుతూనే ఉంటాయి. బయట పెట్టే ధైర్యం లేని నేరాలు, అక్రమాలు, వాటిని అడ్డగిద్దామని అనుకున్నట్లయితే. అంటే ఆడపిల్లల మర్డర్ కేసు తాలూకు రికార్డ్స్ కూడా తారుమారు చేస్తుంటారు కదా? అది పైనుంచి రోజుకో ఫోన్ వస్తుంది, అలా చెయ్యి ఇలా చెయ్యి అంటూ. మేము నోరు మూసుకుని అలాగే చేస్తుంటాం. అలాంటప్పుడు ఆత్మహత్య ఒకప్పుడు మర్డర్ అవుతుంది, ఒక మర్డర్ ఆత్మహత్య అవుతుంది. ఇంకా దారుణం ఏమిటంటే కంటి కనిపించిన శవాలే కొద్ది క్షణాల్లో అడ్రస్ లేకుండా మాయమైపోతాయి. చాలా ఘోరం అనుకోండి. కేసు ఇన్వెస్టిగేషన్ 2-3 రోజులు సాగనివ్వండి, అప్పుడు పైనుంచి వస్తాయి అడ్రస్. ఎవరు పైనుంచి ఫోన్ చేసేవాళ్ళు? కాళ్ల కింద గోతులు తీసేవాళ్ళు, నంగు నాచుల్లా కొంపలు కూల్చేవాళ్ళు వందల మంది ఉన్నారు. ఎప్పుడో నేను చెప్పింది మీకే అర్థం అవుతుంది. పైనుంచి ఫోన్లో మాట్లాడేది ఎవరో తెలుస్తుంది. మర్డర్ అయిన అమ్మాయి కాకుండా మరో అమ్మాయి కూడా ఉందన్నారే, ఎవరో సుశీలారాణని. సుశీలారాణి గురించి డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు నాకు బాధ అనిపించింది సార్. చాలా చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకుని దుబాయ్లో ఉంది. విషయం తెలిసి వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు. ఆ అమ్మాయి పిచ్చి పట్టిన దానిలా అందరి వంక చూస్తూ ఉండేది. గతం జ్ఞాపకం లేని కండిషన్. వాళ్ళ పిల్లని కరుణలో చేర్పించి డొనేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. కరుణ మత్తు మందులకు బానిసలైన వాళ్ళని ట్రీట్ చేసే ఒక రిహాబిలిటేషన్ సెంటర్ రన్ బై వన్ మిస్ మాయా చౌదరి. ఒక రకంగా అమృతానంద పీఠానికి ఒక వింగం చెప్పచ్చు. సుశీల రాణి. ఎందుకమ్మా ఇలా గొడవ చేస్తున్నావు? మంచిదానిలా ఉండు. సారీ మాయా. ఆశ్రమంలో టెన్షన్, సరిగ్గా నిద్ర పట్టడం లేదు, పైగా హై బీపీ, మెడిటేషన్ వల్ల కూడా తగ్గలేదు మాయా. ఎవరు వచ్చారు? హేమతో వెళ్ళు నువ్వు. ఆ బోర్డు చూడలేదా? సారీ, ఐ యామ్ మాధవ్ ఫ్రమ్ నార్కోటిక్ సెల్. హీ శరత్. హలో. హలో, మీకేం కావాలి? సుశీల రాణి. నేను అమ్మాయిని చూడాలి. సారీ, నో. ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు. తెలుసు, బట్ ఐ మస్ట్ టాక్ టు హర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఆ అమ్మాయి ఈ పరిస్థితికి రావడానికి కారణమైన సంఘటనల గురించి. ప్లీజ్, అవన్నీ ఇప్పుడు అమ్మాయికి జ్ఞాపకం చేయడం మంచిది కాదు. అదే కాకుండా ఆ అమ్మాయి బాగా అప్సెట్ అయింది. ఈ కండిషన్లో
అనవసరంగా అవన్నీ రికలెక్ట్ చేసుకుంటే లుక్ ఆ అమ్మాయి గురించి నవల రాయడానికో సినిమా తీయడానికో కాదు ఆవిడ్ని చూడడానికి ఇక్కడికి వచ్చింది దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ ఇన్ కనెక్షన్ విత్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఐ సెడ్ నో మేడం ఇదొక విధంగా ఆ అమ్మాయి క్షేమం కోసమే జస్ట్ ఎ మోమెంట్ ఆ అమ్మాయి క్షేమం కోసం మీ పోలీస్ వాళ్ళు ఇంతవరకు చేసినంత చాలు షీ హస్ హాడ్ ఎనఫ్ ఆఫ్ ఇట్ ఇఫ్ యు డోంట్ మైండ్ నాకు చాలా పనులు ఉన్నాయి మేడం ఐ సెడ్ ప్లీజ్ మైండ్ యు You are talking to your police person. I just don't care. And you may please go now. And you may please shut your bloody mouth. You? Maya, endukanta kopam? Emindi? Neeku start ainda? Tension, high BP? I hate his arrogance. Just cool down, Maya. Cha, naluguru gauravinche oka ashram. అక్కడ మీరు ఇలాంటి ఒక సీన్ క్రియేట్ చేసి ఉండకూడదు ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారి నీసని తెలియదు అనుకుంటారు మీకు నో సార్ ఒకవేళ నాకు ఆ బంధుత్వం తెలుసున్నా నేను ఇలాగే చేసి ఉండేవాడిని ఇట్స్ టూ బ్యాడ్ ఆశ్రమం నుంచి మాతాజీ హోమ్ మినిస్టర్కి మీ మీద కంప్లైంట్ చేసింది బయట మీరెందుకు ఆ వైజాగ్ ఇన్సిడెంట్స్ అన్ని మళ్ళీ తిరగతొట్టం అది క్రైమ్ బ్రాంచ్ ఇన్వెస్ట్ చేస్తుంది కదా కేసు తాలూకు రికార్డ్స్ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఆడపిల్లల ట్రాజడీకి డ్రగ్ వ్యాపారానికి మధ్య ఏదో సంబంధం ఉందని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి ఆ పత్రికల వాళ్ళు ఇదిగో పులు అంటే అదిగో తోకంటారు ఆ కేసు చాలా డిస్టార్టెడ్ గా ఉంది సార్ పోలీసులు మలుపు తిప్పినట్టుగా ఉంది పైగా యాక్సిడెంట్ లో వాళ్ళ నాన్న చావడం సుశీల రాణి కరుణ సాగర ఇల్లిసిట్ కనెక్షన్స్ ఏం కనెక్షన్స్ ఓన్లీ గెస్సింగ్ ఎక్కడో మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని నాకు డౌట్ దట్స్ ఆల్ సార్ ఒక వ్యక్తి సన్ గ్లాసెస్ పెట్టుకుని పేపర్ చదువుతున్నాడు చూసారా హీ లుక్స్ వెరీ కాన్స్పిక్యుయస్ అండ్ క్యూరియస్ కొందరు పోలీస్ ఆఫీసర్స్ తో పెద్ద హెడేక్ ఇదే పెద్ద పెద్ద క్రైమ్ థ్రిల్లర్స్ లో వచ్చే హీరోలా వాళ్ళు ఫీల్ అయిపోతారు అన్యూజువల్ గా ఎవరైనా కనిపిస్తే ఫాలో చేయాలని సందేహపడతారు ఒక రకం ఫాల్స్ నోషన్ Come on, skip the feeling. Just a minute, sir. Hey, Madhav. Coming, sir. I'm VP Ranga, Chief Reporter, Prajabandhu. See this matter. Bombay Underworld గురించి పత్రికో ఫీచర్ రాయాలని పాత ఇంగ్లీష్ పేపర్లని బయట పాడేసి వెతుకుతుంటే అప్పుడు దొరికింది పి ఐ మీన్ బై ఛాన్స్ పట్టని విడి మొహం నాకు గుర్తొచ్చింది ఆ రోజు హోటల్లో నా కెమెరా లాక్ను విసిరేసినప్పుడే నేను నోట్ చేశాను ఈ రాక్యల్ని వీణి నేను వదలను By the way, Mr. Madhav, how do you find this case? Hello? Hello? Please hold the line. Sir? Hello? Madhav here. Andhra se. Waalaikum salam. अच्छा जाफर भाई जरा जकीर हुसैन भाई को दे देना कहा गया है दादा हाँ ठीक है राजा मिलेगा हेलो राजा माधव हियर बोलो यार सी आई वांट इन्फॉर्मेशन ऑन वन सलीम खान नो ये गैंग लो मनुष्यो नाक तेली दो आई डू वन थिंग नेर वेंटने वाड़ी फोटोग्राफ्स फैक्स चेस्ता नो Make it fast. Okay? Thank you. Bombay intelligence, ne, sir? Kaadu. Idi oka underworld setup, sir. Zakir Hussain. Ippudu active ga ledu. Ituvanti situations lo poorvam naaku help chesina vadu. They are really good at espionage. Excellent police informers. Thank you.
వాళ్ళని చూస్తే ఎవరికైనా ఈజీగా తెలుస్తుంది సార్, క్రిమినల్ అని. ఏ రియల్ క్రిమినల్? బాంబే ఢిల్లీ పోలీసులకి వీడి బతుకంతా తెలుసు. పటేల్కి రైట్ హ్యాండ్, భాస్కర్ రెడ్డి వీళ్ళ బాస్. ఇప్పుడు వీడు ఆంధ్రాలో తిరుగుతున్నాడని జకీర్ హుసేన్ మనుషుల దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్. మనం ఒకసారి వీడి కోసం ట్రై చేస్తున్నాం సార్. ష్యూర్. వీడిని పట్టుకుంటే డ్రగ్ ర్యాకెట్ లో ఆంధ్రా లీడర్స్ ఎవరో మనకు క్లియర్ గా తెలుస్తుంది. లుక్, మన మూమెంట్స్ అన్ని బయట వాళ్ళకి తెలియకుండా చూడాలి. యూ మేక్ ద అరేంజ్మెంట్స్, ఐ విల్ బ్రింగ్ ద ఐజీ. సార్, ఆగరా అక్కడ. ఏ ఆంజనేయులు, ఇది ఒక స్టార్ హోటల్, ఊరికే పులవమంట వచ్చి గొడవ చేయకండి. చూసారా, అడుగున నారా కుట్టి గవర్నమెంట్ మరిచిన సర్వీస్ బూట్స్ హడావుడిగా పరిగెత్తుకొస్తే చప్పుడవుతుంది. క్షమించాలి, సారీ సార్. ప్రాబ్లం? కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి కట్టించిన హోటల్, కుటుంబాలతో సహా వచ్చి నివసించే స్థలం. సెర్చ్ అంటూ విచారణ అంటూ చెప్పి అడ్డమైన వాళ్ళు ఇక్కడికి వచ్చి అందరి మీద అధికారం చూపించొద్దు. ఇంటికొచ్చి మీకు కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళండి. నా కొడుకులందరినీ సార్. మా కళ్ళు తెరిపించారు సార్. ఈ పోలీసు వాళ్ళకి జీతం ఇస్తున్నది గవర్నమెంట్ అని ఇన్నాళ్ళు మేము అనుకుంటున్నాం. మాకిప్పుడే తెలిసింది, సారా సామ్రాజ్యానికి చక్రవర్తి లాంటి కనకరాజు తమ్ముడు సూర్యకుమార్ గారే మా అందరికీ తిండి పెట్టి మేపుతున్నారని. యు ఆర్ గ్రేట్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అ లాట్. కాకి డ్రెస్ వేసుకున్న ఎవడి మీద నా చెయ్యి వేసావో నిన్ను అక్కడే చంపేస్తాను. ఒక్క బండి కూడా చెక్ చేయకుండా వదిలిపెట్టొద్దని ఆర్డర్స్. మీరు కొంచెం వెయిట్ చేయాలి. చట్టాన్ని గౌరవించడం ప్రతి పౌరుడికి బాధ్యత. మీకు నేను చెప్పా కదా, మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఈ గొడవ మీ హడావిడి చూసి వాళ్ళు అప్సెట్ అయితే. అలా జరగకూడదమ్మా, ఇదంతా ఒక ఫార్మాలిటీ. మిగతా బళ్ళు ఉన్నాయి, వీళ్ళని వదిలాయి, మీరు వెళ్ళండి. థ్యాంక్స్ బాలకృష్ణ. సార్ అదే నువ్వు చెప్పింది చేస్తే చాలయ్యా. పోట్లాడకు, వాళ్ళకి ఏదో సందేహం ఉంది. ప్లీజ్ క్యారీ ఆన్. కాదు మాతాజీ, ఇతని గురించి నాకు తెలుసు. దిస్ ఇస్ ద సెకండ్ టైం హిస్ డూయింగ్ దిస్. కమ్ ఆన్, స్పీడ్ అప్. ఏయ్, చీటికి మాటికి వచ్చి రైడ్ చేయడానికి ఇది ఏమన్నా స్మగ్లింగ్ ప్లేసా, బ్రోకెన్ హౌసా? మైండ్ యువర్ వర్డ్స్. హూ ద హెల్ డూ యూ థింక్ యు ఆర్? ఛీ, నువ్వెవరై బోడి మన్? ప్లీజ్ మాయా, ఊరుకోండి. జస్ట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. ప్లీజ్, లైన్ లో 5 ఉన్నాయి సార్. ఐ యామ్ దేవదాస్ మాధవ్ సార్. సూర్యకుమార్ ది బుద్ధి సార్. ఐ వాంట్ హిమ్, I want to ask him a few... No argument. Home Minister order. Sir, please. Name... Who are they say? Shit. Relieve him. Vadili petta na kodukundi. వాడి మీద చెయ్యేస్తే తోలు ఒలుస్తానన్నావుగా శరత్. నో
ఏంట్రా నిన్ను వదిలేరెట్రా తమ్ముడు? వాతల పోతే ఈడు పెంచటాకే వచ్చాను. దేయ్ పాలకోళ్ళు సుందరరాజు కొడుకు మీద చెయ్యేటాకి నీకు ఎంత గుండి ధైర్యం రా? దేయ్ ఈ సారా కాంట్రాక్ట్ కనకరాజు గాని ఈయన తమ్ముడు గాని నువ్వే కదండి తల జయజం కూడా చేయలేదు. పోలీసులే కాదు మిలిటరీ వచ్చినా సరే సలాం కొట్టాల్సిందే. ఊరికసే మోపంక ఇలాంటి పోటీలు ఎందరు వచ్చినా ఇదిగో ఇది కూడా ఆడించలేరు. ఊరికి ఎక్కడికి ఎలకపిల్ల చూసావంట్రా కసాయోడు ఏలరా నీలటి కాకి వాళ్ళని కాకుల కలిసి పెడతాడరా ఈ కనకరాజు. నువ్వు వెళ్ళాడంట్రా ఈ కనకరాజు కథ నువ్వు వెళ్ళాడంట్రా నీ గుడ్డు పీకేస్తాను. నా తమ్ముడు ఒంటి మీద రవ్వంత దుమ్ము దూలి పడినా సరే నేను పాతి పెట్టేస్తాను. తండ్రి ఎవరో తెలియదు నా కొడక. వెళ్ళిపోని లేదంటే వాడి కోసం ఇంకో ముగ్గురు ఫోన్ చేస్తాడు. ఆ డ్రైవర్ అరెస్ట్. సారీ సారీ ఫర్ ద సీన్. చెప్పరా చెప్పు చెప్పకపోతే నాలుగు చీరేస్తాం. చెప్పరా చెప్పు 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 చెప్పకపోతే వద్దు. నువ్వు ఇలా నీ బండిలో ఉన్న వాడిని ఎక్కడ దించు? వాడిని ఎవరు తీసుకెళ్లారు? చెప్పా సరే చెప్పు. చెప్పు సార్ వీడు మొగాళ్ళ ఉన్నాడు సార్. సార్ ఇతనికి జామీన్ ఇవ్వడానికి ఎవరు వచ్చారు? Yes. Can I take him on bail? No need. Jamin ivvalsina avasaram ledu. Thanks. You may take him. No tappem cheyaledga Keshava. Mari enduku ninnu? మహాపుణ్యాత్ముడు భగవంతుని పాదాల దగ్గరే వచ్చి పడ్డాడు చూసారా? వద్దు ఇంకా కొడితే వీడు చచ్చిపోతాడు. టేక్ హిమ్ టు ది హాస్పిటల్. నిన్ను కొట్టిన సిబిఐ ఆఫీసర్కి మనం కొడుతున్న ఎదురు దెబ్బ. సూర్య ఆ కేశవుడు గురించి రేపు అన్ని పత్రికల్లో న్యూస్ రావాలి. యూ అరేంజ్ దట్ పూర్ లాడ్. పాపం కేశవుడు. He will hit the headlines, that is sure. మాధవ్ కాంగ్రెస్ పార్టీ వర్కర్గా స్వతంత్రం కోసం నరకం అనుభవించిన వాడిని. నా శరీరంలో ప్రతి ఇంచులో ఉన్న గాయాలు మచ్చలు పోలీసు వాళ్ళ అక్రమాలకి ఉదాహరణగా చెప్పచ్చు. అది తెలుసా నీకు? అందుచేతనే
నేను ఈ రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఈ పోలీస్ అరాచకాలు ఉండవని జనానికి మాటిచ్చాను. ఇప్పుడు ఆ మాట చెడగొట్టావు నువ్వు. సార్, నేను చెప్పా కదా, నేను నమ్మాలా? అది వాడిని కస్టడీలోకి తీసుకున్నట్టు రికార్డు లేదు, వదిలినట్టు రికార్డు లేదు, అన్ని అవుట్ ఆఫ్ దివే మాధవ్. ఐ హో నో ఐడియా దట్ అన్ ఆఫీసర్ ఆఫ్ యువర్ క్యాలిబర్ వుడ్ బి సో బ్రూటల్, సో ఇన్హ్యూమన్. అది ఒక మోగ మనిషితో. లుక్, యువర్ టెంపర్మెంట్ ఈస్ డిసీవింగ్ యూ. ఈ ఆవేశం తగ్గడానికి మీకు ఐపీఎస్ ట్రైనింగ్ లో మార్గం ఏం చెప్పలేదా? సీఎం సుభాషితాలు చెప్తున్నారా? కూర్చో వెంకటరత్నం. నీకెక్కడి నుంచి వచ్చింది రా ఈ పాత హెడ్ కానిస్టేబుల్ బుద్ధి? నువ్వు గుండావా పోలీసువా? వీడి డిపార్ట్మెంట్ మీ చేతుల్లో ఉంది, ఒప్పుకుంటా. బట్ పోలీసులు కొట్టారని జనం గోల చేస్తున్నారు. చెడ్డ పేరు వచ్చేది నాకు, నా డిపార్ట్మెంట్ కి. ఇక వీడు సర్వీస్ లో ఉంటాను, నేను ఒప్పుకోను సీఎం. దట్ వి విల్ డిస్కస్. యు కెన్ గో మాధవ్. సార్, ఉల్ఫాగడ్ వీళ్ళని ఇక్కడ పిలిపిద్దామన్నప్పుడే నేను మొత్తుకున్నా వద్దని. పోనేయండి. ఇక మీ నిర్ణయం ఏమిటి? వీళ్ళని సస్పెండ్ చేస్తారా, లేక టికెట్ ఇచ్చి ఢిల్లీకి తోలేస్తారా? ప్రస్తుతానికి రెండు కాదు. యాక్షన్ తీసుకున్నట్లయితే ప్రజలు ఉమ్మేస్తారు. వాణ్ణి ఇవాళే సస్పెండ్ చేయాలి. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుందిగా. అతన్ని అంతకంటే ఎక్కువ డిమోరలైజ్ చేయడం మంచిది కాదు. రిపోర్ట్ రాని అందాక క్షమిద్దాం. క్షమించండి, క్షమించండి. ప్రజలు వాడిని క్షమించరు. రెచ్చిపోయి ఏ కీలు కాకీలు తీసేస్తారు. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. పోలీసులు నశించాలి. పోలీసులు మాధవుని వెంటనే సస్పెండ్ చేయాలి. మాధవుని వెంటనే సస్పెండ్ చేయాలి. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. అరాచకాలు, అన్యాయాలు నశించాలి. పోలీసులు నశించాలి. పోలీసులు నశించాలి. మాధవుని వెంటనే సస్పెండ్ చేయాలి. పోలీసులు నశించాలి. ఆ మాబుబల్ల నీకు దెబ్బలేం తగలలేదు కదా? లేదు సార్. లాకప్ నుంచి వచ్చేప్పుడు డ్రైవర్ కేశవ్ ఒంటి మీద గాయాలు లేవని మాయ చెప్పిన తర్వాతే నాకు కాస్త నమ్మకం కలిగింది. నిజం తెలియక నీ మనసు కష్టపెట్టాను. ఇట్స్ ఆల్ రైట్ సార్. తప్పు నా మీద కూడా ఉంది. అతన్ని పట్టుకున్నట్టు వదిలిపెట్టినట్టు నేను రికార్డ్ చేయలే. ఇక ఈ వ్యవహారంలో నిజమైన నేరస్తుని కనిపెట్టాలనే ఉద్దేశంతో ప్రతి వాడిని పట్టుకుని టార్చర్ చేయకు సార్. మిస్టర్ మాధవ్, సారీ. దేనికి? ఆశ్రమం తరఫున, కరుణ తరఫున. ఇదంతా స్వామీజీకి తెలియదు. స్వామీజీకి ఉన్న పేరు పాడు చేయాలని దురుద్దేశంతో చేస్తుంటారు ఆ కనకరాజుమట. అదంతా స్వామీజీ కోసం అయ్యుండదంటారు కదూ? నో. వెల్, ఇఫ్ యు డోంట్ మైండ్, కరుణకి స్వామీజీకి ఏమిటి కనెక్షన్? కరుణ స్టార్ట్ చేసింది మా డాడీ. అర్ధంతరంగా ఆయన పోయాక అది నేను చూసుకోవాల్సి వచ్చింది. ఐ వాజ్ డూయింగ్ ఎంఫిల్ ఎట్ దట్ టైమ్ ఇన్ ప్రాక్టికల్ సైకాలజీ. ఆనాడు ఇలాంటి ఆశ్రమాన్ని రన్ చేయడంలోని సీరియస్నెస్ నాకు అర్థం కాలేదు. ఐ మీన్ ఫైనాన్షియల్ హెజార్డ్స్. ఆఖరికి రోగుల్ని నడురోడ్లో వదిలేసి కరుణ నేను మూసివేయాల్సిన దుస్థితి వచ్చినప్పుడు స్వామీజీ సాయం చేశారు. ఆఫ్టర్ తో దీన్ని అఫిలియేట్ చేశారు. ఆఫ్టర్ అమృతానంద ఫౌండేషన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమోషనల్ రిఫ్యూజీస్. వేదాంత పిపాసకులకు అమృతానంద స్వామీజీ వరదానం కదూ? నీకెప్పటి నుంచో బాగా ప్రెజడీస్ ఉన్నట్టుంది స్వామీజీ అంటే. Yes, I am afraid he is a fake. No, స్వామీజీ వెరీ జెన్యూన్. హీ ఇస్ వెరీ హ్యూమన్. మరెలాంటి అనుభవం నాకు కలగనే లేదు. సో ఏదైనా మీకు చేదు అనుభవం అయ్యేంత వరకు స్వామీజీ మీద మీకు నమ్మకం ఉంటుంది. అలాంటిదేం జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను మీ క్షేమం కోసం.
See you. ఈ అమృతానంద స్వామీజీ మంచివాడు అనుకుంటున్నావా? కరెక్ట్గా తెలియదు సార్, రకరకాల కథలు వింటున్నాను. నిన్నటి సంఘటనలో నాకు పెద్ద మిస్టరీలా ఉంది, ఎక్కడో లూప్ హోల్స్ ఉన్నాయి. సార్ నేను మాట చెప్తాను, ఈ స్వామీజీ మీద మనకు డౌట్ వచ్చినట్లయితే. ఎందుకులేండి సార్, ఏవో ఇన్వెస్టిగేషన్ లో వైల్డ్ గెస్సింగ్స్ కి ఇంట్యూషన్స్ కి ఇంపార్టెన్స్ ఉంది. నీ దృష్టిలో నువ్వు వెరీ సింపుల్ అని కొట్టిపారేసే సందేహాలు మనకెంతగానో ఉపయోగపడతాయి. ఏం సార్, వాళ్ళు సలీం ఖాన్ ఆశ్రమంలో ఎక్కడైనా దాచిపెట్టుంటారేమో సార్. అంటే వాడిప్పుడు ఆంధ్రాలోనే ఉండుంటాడు కదూ సార్. వాడు తప్పించుకున్నట్లయితే మనకు కనపడకుండా దాక్కోవడానికి సేఫెస్ట్ ప్లేస్ ఆశ్రమం ఒకటే. బట్ ఈ సందేహం అనే సాకు పెట్టుకుని మన ఆశ్రమాన్ని రైట్ చేస్తే అది గొడవైపోతుంది, లేనిపోని రాద్ధాంతానికి కారణమవుతుంది. ఏం సార్? యూఆర్ రైట్, అందువల్ల రైడ్ వద్దు. బట్ వి కెన్ గివ్ దెమ్ ఎ ఫాల్స్ అలాం. ఎలా? హలో, నేనెవరో నీకు అనవసరం, చెప్పేది విను. హలో, ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ అని చెప్పారు. హలో, హలో, కనకరాజు, నేనెవరో అడగద్దు, ఫోన్ లో చెప్పడానికి కూడా వీలు కాదు. నన్ను ఒక స్నేహితుడిగా భావించి నేను ఇచ్చే ఈ మెసేజ్ ను అర్థం చేసుకుంటే చాలు. మాధవ్ పోలీస్ టీమ్ తో ఆశ్రమం లైట్ చేయడానికి బయలుదేరుతున్నా, వెంటనే ఏం చేయాలో అది చేయండి. నువ్వు వెంకటరత్నానికి ఫోన్ చేసి చెప్పు, వద్దు, నువ్వు ఇక్కడికి రావద్దు, అది ఇంకా ప్రమాదం. సలీం నేను మార్చేస్తాను. స్వామీజీయే సూత్రధర్ అన్నమాట. థ్యాంక్స్ ఫర్ ద వైల్డ్ గెస్, కమ్ లెట్స్ గో ఫర్ అ డాష్. అయ్యో తమరేమనుకోవద్దు, సలీమని ఇక్కడి నుంచి నే తీసుకెళ్తా, స్టేట్ కార్లో విత్ పోలీస్ ప్రొటెక్షన్. అంతవరకు వాడిని ఇక్కడే సేఫ్ గా ఉండేవాడు. ఏం సేఫ్, పొట్లకాయ. ఏయ్ వామనుల్లా, వాడు ఇక్కడికి వచ్చి మన నెత్తిని అడుగు పెడితే గోహోవింద సమాప్తం. నాకేం ప్రమాదం లేదు, ఎగిరిపోతారు ఏ దేశాలకు. మీరందరూ భూమ్ పూజ్యం శూన్యం. ఇక్కడికి వస్తాడా వాడా మటాష్ అవుతాడు. మీరు ధైర్యంగా వెళ్ళిపోండి, అన్ని నేను చూసుకుంటాను. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీరు సిబిఐ ఆఫీసర్ మాధవ్ కదూ? ఇక్కడికి ఎందుకు వచ్చావురా? సార్ నేను ఈయన్ని ఫాలో చేస్తూ వచ్చాను. ఆహా కనకార్యం, వీరికి ఎంతో మంది ఫాలో చేస్తున్నారు, ఐపీఎస్ వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు, ఎందరో ధనవంతులు. ఏ స్వామీజీ? సర్, హీ వాస్ ట్రైయింగ్ టు ఫ్లీ విత్ అ వాంటెడ్ క్రిమినల్. ఫ్లీయా, పాల బర్ఫీయా, మాతృభాషలో మాట్లాడు. వెంకటరత్నం ఆగు, మాట్లాడి అతన్ని. మన సావేశంతో రగులుతున్నప్పుడు అది బయట పెట్టడానికి చక్కని భాష ఇంగ్లీషే. ఎనివే
ఐ లైక్ యువర్ బ్రిలియన్స్. మేము ఇక్కడ ఉంటామని ఊహించేవే. స్వామీజీ, మాలాంటి వాళ్ళు రావడానికి హడలిపోయే స్థలాలకి మీలాంటి వాళ్ళు వస్తారని ఊహించడానికి పెద్ద బ్రిలియన్సే అవసరం లేదు. మూడు పొట్ల అన్నం తినే కామన్ బ్రెయిన్ చాలు. సూపర్. ఏయ్, నీకేం కావాలి? ఈ అవతార పురుషుడు అభయం ఇచ్చి దాచుంచాడే ఓ క్రిమినల్ని, వాడి కోసం. వాడిని అరెస్ట్ చేసే అవకాశం లేనందువల్ల అడుగుతున్నాను, వదులుతారా? మాతో పెట్టుకో, టాప్లేస్ పోతే. సర్, ప్లీజ్ వన్ మినిట్. సార్, ఉద్యోగం పోయినా పర్వాలేదు, ధైర్యంగా ఓ మాట అడుగుతా. కృష్ణా పుష్కరాల్లో పుస్తలు తెంచారని సినిమా టికెట్ బ్లాక్ లో అమ్మారని లోగర్ మీరు జైలుకి వెళ్ళారట కదా, అప్పుడంటే మీరు బజార్ గుండా, ఇప్పుడు మంత్రి. రే బల్లి, ఒళ్ళు దగ్గరుంచుకో, ఉద్యోగం కాదురా, నీ తల ఎగిరిపోతుంది. మీ తల ఎగురుతుంది సార్. మీరు మంత్రి కాకముందు జేబులు కొట్టి బతికేవారు గుర్తుందా? మర్చిపోకండి, మళ్ళీ అదే చేయాలి. రా. తండ్రి ఎవరో తెలియని నా కొడక. ఎస్, తండ్రి ఎవరో తెలియకుండానే పుట్టాను. భర్త ఉండగానే పది మంది దగ్గర పడుకున్న మీ అమ్మలాంటిది కాదురా నా తల్లి. చేరదీసిన వాడి చెల్లెల్ని లేపుకుపోయిన నీలాంటి లుచ్చాబుద్ధి నాకు లేదురా. నా తండ్రి ఎవరో తెలుసా? శ్రీనివాస ప్రసాద్. ఎస్, ఐఎమ్ ఎ బాస్టర్డ్ బట్ బోర్న్ ఆఫ్ ఎ సింగిల్ ఫాదర్. ఒక్క తండ్రికే పుట్టిన వాణ్ణి. రే దొంగస్వామి, ఒక్కసారి తప్పించుకున్నాం కదా అని దైవానుగ్రహము దివ్యశక్తులు నిన్నెప్పుడు కవచంలా కాపాడతాయని అహంకారంతో విర్రవీగగరా. రే దొంగ నా కొడక, మారణ హోమం మొదలెట్టా. నువ్వు తలవంపులు తెచ్చావు తెలుగు వాళ్ళందరికీ. ఒక మినిస్టర్తో, అది ఒక హోమ్ మినిస్టర్తో, హౌ కుడ్ యూ బి సో రెక్లెస్, సో థాట్లెస్? రే, అందరికీ పనులు ఇప్పిస్తామని, బియ్యం ధర తగ్గిస్తామని, రైతులకి రాయితీలు ఇస్తామని ప్రజలకు వాగ్దానం చేసిన పార్టీ రా ఇది. ఇది ప్రజాప్రభుత్వం రా. ఒక తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడానికి నీకు ఎవరిచ్చారు అధికారం? ఎవర్రా నువ్వు? నాకు తెలుసు, భోగ భాగ్యాలతో పుట్టిన నీ వంటి వాళ్ళందరికీ ద్వేషం రా. ఈ గవర్నమెంట్ మీద, దేశ ప్రజల మీద ఈ దేశం అంటే ద్వేషం కదరా? కాదు సార్. దెన్ కమాన్, వాట్స్ యువర్ ఎక్స్ప్లనేషన్? భోగ భాగ్యాలతో పుట్టిన భాగ్యవంతుల బిడ్డను కాదు సార్, మానాభిమానాలున్న పేదరాలి కొడుకును సార్ నేను. అందుచేతే సార్, పది మందిలో తండ్రి ఎవరో తెలియని నా కొడక అన్నప్పుడు నా రక్తం ఉప్పొంగిపోయింది. మాధవ్, మైండ్ యువర్ వర్డ్స్. క్షమించాలి సార్, నేను పుట్టి పెరిగింది నార్త్ ఇండియాలోని ఒక ఆశ్రమంలో అయినా, ఊహొచ్చినప్పటి నుంచి నే విన్నది బళ్ళో చదివింది దేశభక్తులైన మహాపురుషుల జీవిత కథలే సార్. అధికారుల మీద, నాయకుల మీద నాకు పగలేదు సార్. కటిక దరిద్రంతో బాధలు పడుతూ బతుకుతున్న బడుగు వర్గాల పురోభివృద్ధి కోసం ప్రాణాలర్పించిన మీ స్నేహితుడు శ్రీనివాస్ కొడుకునైన నేను ఉత్తముల్ని అవమానించాలని అనుకోను సార్. భక్తిభావంతోనే చూస్తాను, ఆరాధిస్తాను. If you ask me, this is my explanation. Sir, itane suspension. Wait. Konnallu compulsory leave lo vedam anchapandi. Sir, home minister chala kopanga unnaru. I know. ఎవరది లాక్? నువ్వా? అయ్యో సారీ, ద గ్రేట్ మిస్ మాయా చౌదరి. దొంగ భక్తులకు ఆశ్రయం ఇచ్చే తపోవనం కరుణామూర్తి అయిన మాయాజీ. వెల్కమ్, వెల్కమ్. ఇప్పుడు మాధవని కాను. ఇంగ్లీష్లో మాధవన్ రాస్తే మొదటి మూడు అక్షరాలు ఎంఏడి.
మ్యాట్ పిచ్చివాణ్ణి పిచ్చివాణ్ణి నేను ఈ పిచ్చివాణ్ణి చూడడానికి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ నీకు నా మీద ప్రేమ ఆ మాధవ్ ఏంటి మాటలు సారీ సారీ ఇది అన్యాయాన్ని ఎదురించాలనుకునే అభాగ్యుడి అజ్ఞాతవాసం నే తాగుతాను ఒళ్ళు మరిచేదాకా తాగుతాను వాణ్ణి చొక్కా పట్టుకుని ఎందుకు కొట్టబోయానో తెలుసా మాయాజీ నా ముందే నన్ను బాస్టర్డ్ అని పిలిచినందుకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నాకు జ్ఞాపకం చేస్తుంటారు దట్ ఐ యామ్ ఎ బాస్టర్డ్ బట్ ఐ హావ్ ఎ ఫాదర్ జై ఆంధ్ర ఉద్యమంలో చనిపోయారు సర్ప్రైజింగ్ గా ఉంది కదూ ఒక రోజు రాత్రి మా నాన్న శ్రీనివాస్ ప్రసాద్ ని పోలీసులు పట్టుకెళ్లి మర్డర్ చేసినప్పుడు తాళి కట్టకపోయినా ఆయన భార్యగా జీవితం సాగిస్తున్న ఓ అభాగ్యురాలు ఆమె కడుపులో 4 మాసాల ప్రాయం ఉన్న నేను మరెవరి ప్రాపకం లేక ఒంటరిగా మిగిలాం ఏ నిమిషంలో అయినా వచ్చి తలుపు కొట్టి బాధించే పోలీసు వాళ్ళు పెద్దల్ని ఎదిరించి బయటకెళ్ళిందని పట్టించుకొని బంధువులు దిక్కు లేక నిండు గర్భిణిగా అనాథాశ్రమానికి చేరుకున్నప్పుడు నాన్నగారి ఇద్దరు స్నేహితులు మాత్రమే తోడొచ్చారు ఒకరు చంద్రమోహన్ ఈనాటి సీఎం మరొకరు సీకే ఆశ్రమంలో భర్త లేకుండా మా అమ్మ ప్రసవించింది అక్కడున్న స్కూల్లో 1వ క్లాసులో చేర్చడానికి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసేప్పుడు మా అమ్మ చేతులు వణకడం నా జ్ఞాపకం ఉంది అమ్మ కళ్ళు చెమ్మగిలడం నా జ్ఞాపకం ఉంది తండ్రనే కాలం ఫిలప్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక పేరు రాసే అదృష్టం లేని 5 ఏళ్ల కుర్రాడు ఎంత కుమిలిపోయి ఉంటాడు అర్థం చేసుకోగలవా మాయా నా మీద జాలి కలుగుతోంది కదూ వద్దు స్కూల్లో గోళీకాయల ఆటల్లో పోట్లాడొచ్చినప్పుడు పేరు జ్ఞాపకం లేని ఓ బచ్చా నా కొడుకు నన్ను మొదటిసారి పిలిచాడు తండ్రి లేనివాడని ఆ రోజే వాడి ముక్కు నేను బద్దలు చేశాను నేను తొలిసారిగా శిక్షకు గురైంది ఆ రోజే పోను పోను ఎన్నో సార్లు ఇప్పుడు ఇది శిక్ష అది చెప్పడానికే వచ్చాను పాత స్నేహితుడు కొడుకు కదా శిక్షించకూడదని మావయ్య సీకే కలిసి రహస్యంగా నిర్ణయించుకున్నారు స్వజన పక్షపాతం ఇన్నాళ్ళకి మా నాన్న వల్ల నాకు ఉపకారం జరిగింది ఇంకా ఆర్డర్ రాలేదు అంతకు ముందు స్వయంగా వచ్చి మీకు చెప్తే ఒక థ్రిల్ ఉంటుంది కదా అనుకున్నాను సారీ నేను మిమ్మల్ని చాలా అప్సెట్ చేశాను ఇట్స్ ఆల్ రైట్ అయ్యో ఛా నే కూర్చోని మర్యాద కూడా చేయలే ఐ యామ్ సారీ రియల్లీ సారీ డోంట్ వరీ నేను మళ్ళీ వస్తాను కొన్ని విషయాలు మాట్లాడాలి ఆశ్రమం గురించి స్వామీజీ గురించి మీకు అభ్యంతరం లేదుగా ఆ మాయా థాంక్స్ నా స్తుతి విన్నందుకు నానా బై బై దిగు మీ నాన్నతో చెప్పు సిఐ శరత్ చంద్ర పిల్లనడడానికి వచ్చాడని తెల్లకాయటి మీద ఒక అప్లికేషన్ రాసివ్వండి ఆయనకి నేను రికమెండ్ చేస్తాను హలో నేను వెయిట్ చేస్తూ ఉంటాను ముఖ్యమంత్రి మళ్ళీ మాధవన్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారని ఇప్పుడు వెంకటరత్న గారి కంప్లైంట్ నాకన్నీ తెలుసురా సూర్య మనం జాగ్రత్తగా ఇప్పుడు మెలగాలి ఎదురుగాలి వీస్తోంది సరే మా గొప్ప సలహా ఇచ్చాలే ఎదరగాలి ఎదరగాలి అంటే ఇంకా ఎంతకాలం ఊరుకోమంటారా ఊరుకో కనకరాజు దీని వల్ల దేశానికి లోకానికి నష్టమే లేదు భాస్కర్ రెడ్డిని ఇక్కడికి పంపించమని పటేల్ కు ఫోన్ చేసి చెప్పాను వాణ్ణి రానివ్వు మాయ మాధవతో బాగా చనువుగా మెలుగుతోందని విన్నాను నేను తెలుసుకుంటా స్వామీజీ ఎవరు హేమా ఈ భాస్కర్ రెడ్డి నువ్వు ఎక్కువ డీటెయిల్స్ అడగద్దావు ప్లీజ్ ఎవరితోటైనా చెప్పుకోవాలనుకుని మనసులో దాచిపెట్టుకున్న కథలు ఎన్నో ఉన్నాయి మాయా బట్ ఇప్పుడు అడగద్దు నువ్వు మాధవని కలిసి రేపు భాస్కర్ వస్తున్నాడని చెప్తే చాలు భాస్కర్ రెడ్డి గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర ఉంది మాటకారి మేధావి సినిమాల్లో వేషాల కోసం కాస్త ప్రయత్నం చేస్తుంటే ఈ పాటికి చిరంజీవి లెవెల్ కి ఎదిగిపోయి పేరు డబ్బు సంపాదించుండేవాడు సినిమా స్టార్స్ లాగా హి లుక్స్ హ్యాండ్సమ్
ఇండియన్ డ్రగ్ ఎక్స్పోర్టింగ్ బిజినెస్ లో ఓ చిన్న ప్రిన్స్ చార్మింగ్, ప్లే బాయ్ అండ్ రాయల్ పింప్, తలలు మార్చేసే తెలివి గలవాడు. ఇలా చెప్పాలంటే ఎన్నో లక్షణాలు ఉన్నాయి వీడికి. ఇది ప్రెసెంట్, బట్ వెన్ వి డిగ్ హిస్ పాస్ట్, అన్ని అధోలోక సామ్రాజ్యంలోని పాత్రల్లా భాస్కర్ రెడ్డికి ఉంది ఓ ఫోర్త్ రేటెడ్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. ఇది పాత ఫోటో, ఓల్డ్ డేస్, గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర జుహూ బీచ్ లో విదేశస్థులకు స్వదేశస్థులకు ఒక దమ్ము గంజాయమ్మి జీవించిన కాలం. మెల్లిమెల్లిగా కాస్త లెవెల్ పెరిగింది. ఒకసారి లక్షల విలువైన సరుకు పోలీసులు పట్టుకున్నప్పుడు ఈ రాస్కల్ ఏం చేశాడో తెలుసా? తను లాకప్ లో తిన్న దెబ్బలు తట్టుకోలేక చివరికి రహస్యాలన్నీ బయట పెట్టాల్సి వచ్చే స్థితిలో తన నాలిక తనే కొరికి పారేసి మాట రాకుండా చేసుకున్నాడు. విడుదలయ్యాక పటేల్ మనుషులు వీడిని స్టేట్స్ కి తీసుకెళ్లి తెగిపోయిన నాలిక మళ్లీ బాగు చేయించారు. ఇక అప్పటినుంచి అంచలంచలుగా ఎదిగిపోయాడు. స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఓపెన్ చేసేంత గొప్పవాడయ్యాడు. ఇక ఇండియా నుంచి ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేసే గంజాయి బై ప్రొడక్ట్స్ అన్ని సేకరించడం, సరఫరా చేయడం, ట్రాన్స్పోర్టింగ్ అండ్ కంట్రోల్, ఇలా పటేల్ నెట్వర్క్ లో వీడికి లేని పోర్ట్ఫోలియో లేదు. ఆంధ్రప్రదేశ్ లో వాడు అడుగు పెట్టగానే అప్పుడే మనం అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా సార్? ఇంపాసిబుల్. ఇప్పుడు వీడి మీద ఎలాంటి కేసులు లేవు. అక్కడ మహారాష్ట్ర పాలిటిక్స్ లో ప్రముఖులైన వాళ్ళు హషప్ చేయించారు. నెంబర్ వన్ క్రిమినల్, డేంజరస్ పర్సన్, బట్ ఇప్పుడున్న పోలీస్ రికార్డ్స్ ప్రకారం నాట్ ఎ క్రిమినల్, నాట్ ఎ కల్ప్రిట్, ఆర్ నాట్ ఈవెన్ అ సస్పెక్ట్ ఇన్ ఎనీ రికార్డెడ్ అఫెన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్నది ఒక ఇన్ఫర్మేషన్ కోసం కూడా డిస్కస్ చేయకూడనటువంటి విషయాలు. సో ఎవరికి, హేమాంబరికి కూడా ఇది తెలియకూడదు. హోప్ యు గెట్ మీ. ష్యూర్. శత్రుపక్షానికి బలం ఎక్కువైన కొద్దీ థ్రిల్ అనిపిస్తుంది కదా. ఏయ్, ఇట్ ఈస్ టఫ్ టైమ్స్ అహెడ్. రెండు మూడు సార్లు చూశాను, ప్యాసింజర్స్ లిస్ట్ లో భాస్కర్ రెడ్డి అనే పేరే లేదు. హీస్ టూ బ్రిలియంట్. ఒరిజినల్ పేరుతో అది డొమెస్టిక్ ఎయిర్లైన్స్ లో వాడు ట్రావెల్ చేస్తాడు అనుకోవడం మన ఫూలిష్నెస్. ఒకవేళ వచ్చే ప్యాసింజర్స్ లో అతను ఉంటే మనం ఈజీగా కనిపెట్టచ్చు. ఏం సార్? లెట్స్ హోప్ సో. నువ్వు చావడానికి నాకారే దొరికిందా? మాఫ్ కర్నా సాబ్. కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి, ఎండవాన చూడకుండా ఈ కనకరాజు కష్టపడి పండించిన సరుకు. ఇగో ఈ ఆయిల్ గురించి నీకు తెలదు భాస్కర్ రెడ్డి, తెల్లదొల నాలిక మీద సుక్క పడితే ఇలా లొట్టలు వేయాల్సిందే, అలా పొర తిరిగిపోద్ది. ఓకే కనకరాజు, మనవి సరుకు త్వరగా దాటించేయాలి. ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం బాగా వెనక్కున్నాం. సరుకు టైంకి సప్లై చేయనట్లయితే పటేల్ కి కోట్లు నష్టం వస్తుంది. రూపాయలు కాదు, డాలర్. అయ్యో, డాలర్లు అయినా సరే రూపాయలు అయినా సరే సరుకు గోడౌన్ నుంచి వెళ్ళిపోతే నాకు ఏ దిగులు ఉండదు. మిగతా విషయాలు నువ్వు స్వామీజీ కలిసి మాట్లాడుకుంటే చాలు. Yes, he is a daredevil. వాణ్ణి దెబ్బతీయటం సులభం కాదు. నువ్వే కావాలని పటేల్ కి నేను ఫోన్ చేసింది అందువల్లే. ఇన్ బాంబే హీ వాజ్ అ టెర్రర్. నేను ఎన్నో కథలు విన్నాను,
ఈ ఊళ్ళో అలాంటి కథలకు అవకాశమే లేదు. భాస్కర్ వాడు మంది మార్బలంతో మన ఆశ్రమం మీద పడకముందే ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ అంతా రహస్యంగా సముద్రం దాటించాలి. ఓకే, గుడ్ నైట్. నీ ఆశ్రమ జీవితం ఎలా ఉంది హేమ? ఇప్పుడు హేమాంబరి మనోహరంగా ఉంది నీ కొత్త పేరు. అండ్ యు లుక్స్ వెరీ సెక్సీ ఇన్ దిస్ రోబ్స్. ఆశ్రమ కాంత లాంటి ఈ వేషం నీ అందాన్ని ఇంకా ఎక్కువ చేస్తోంది. ఏమిటి ఇక్కడ నీ ఉద్యోగం? స్వామీజీకి పర్సనల్ సెక్రటరీయా లేక ఉంపుడు గతివా? లైక్ ఓల్డ్ టైమ్ యు లుక్ సో స్వీట్ వెన్ యు వీప్. బాంబే అనాథాశ్రమానికి స్వామీజీ కోసం వస్తే నేను భాస్కర్ని చూశాను. మాకు పరిచయం అయింది, స్నేహంగా మారింది. ఆర్ఫనేజ్ నుంచి తీసుకెళ్లి కొత్త జీవితాన్ని ఇస్తానని ఆయన ఆశ పెడితే నేను పొంగిపోయాను. ఆయన్ని ప్రేమించాను, బట్ అంతా వృధా అయిపోయింది మాయా. స్వార్థం స్వలాభం కోసం 10 మంది దగ్గర పడుకోబెట్టడానికి ఒక ఆడమనిషి ఆయన గారికి కావలసి వచ్చింది, నేను బలయ్యాను. మహాదారుణం మాయా, ఆయన కోసం నీ కోల్పోయింది ఆడపిల్లకి ప్రాణం కంటే విలువైంది పవిత్రమైన శీలం. పోను పోను భాస్కర్ నా కళ్ళ ముందే చాలా గొప్పవాడయ్యాడు. భాస్కర్ జీవితంలోకి కొత్త కొత్త ఆడవాళ్ళు అడుగుపెట్టారు. నా మీదున్న మోసతీరి మొహం మొత్తగానే ఆయనే నన్ను ఆశ్రమంలో చేర్చారు. కంపలు కూల్చే క్రూరులు కసాయి వాళ్ళు ఉన్న స్థలానికి సర్వసంగ పరిత్యాగిలా ఈ కొత్త వేషం, కొత్త పేరు. పవిత్రమైనదని అందరూ ఇప్పటికీ నమ్ముతున్న ఈ ఆశ్రమంలో నేనెంతమంది పాపాల్లో భాగం పంచుకున్నానో నాకే తెలియదు మాయా. అయినా నాకు భాస్కర్ మీద ఎలాంటి ద్వేషం కలగలేదు. స్వామీజీ కుంపుడు గత్తెవా అని మొహం మీద అడిగినా నేను ఊరుకున్నాను. నా వయస్సుని బలపుని దోచుకున్న మగవాడు, వంచకుడైనా ఊరుకున్నాను. ఆడబ్రతుకులోని మాధుర్యం ఏమిటో చవి చూపించిన మగాడు. పెరిగిన మనసుతో ద్వేషిస్తున్నప్పటికీ పిచ్చి మనసుతో ఇప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఐ హేట్ హిమ్ అండ్ ఐ హేట్ మై సెల్ఫ్ బట్ స్టిల్ ఐ లవ్ హిమ్. చేసినటువంటి పాపాలు ఎవరితోనైనా చెప్పుకుంటే మనసులోని భారబ్బుతుంది కదూ హేమాంబరి. లంకులాడి చంపేస్తా నిన్ను. డర్టీ బోర్, ఇది ఆశ్రమంలోంచి బయటకు పోకుండా చూడండి. టేక్ హర్. ఏం తెలిసినట్టు ప్రవర్తించొద్దు, కనిపెట్టుకుంటూ మాయని. సలీం ఖాన్ స్నాప్ తీయడానికి ట్రై చేసిన ఎవడో ఒక పత్రిక వాడి గురించి చెప్పారు కదా, వాడి అడ్రస్ తెలుసుకోవడానికి వీలవుతుందా స్వామీజీ? హలో మిస్టర్ మాధవ్ గారా, ఐఎమ్ రంగా, విపి రంగా, ప్రజాబంధు. సార్ ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. ఏమిటంటే ఇవాళ రాత్రి భాస్కర్ రెడ్డి గుండాలు అమృతానంద పేట నుంచి ఏవో కొన్ని వస్తువులు బయటికి చేరవైపోతున్నారు. అదే గంజాయి బాబతే సార్. ఆశ్రమంలో నాకు కొందరు సిఐడీలు ఉన్నారులేండి, వాళ్ళని కలుసుకోవచ్చా? అయ్యో అది వీలు పడదు.
ఇంకో మాట సార్, నేను రేపొచ్చి మాట్లాడతాను. ఒక జర్నలిస్ట్ వంటి మీరు చేయకూడదు. నార్మల్ వీడికి మంచి బహుమానం ఏదైనా ఇచ్చి ఎవరికి తెలియకుండా దాచిపెట్టండి రెండు మూడు రోజులు. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఓకే. అందరూ దూరంగా నించోండి. అవి స్వామీజీ రాసిన బుక్స్, ఇక్కడే ప్రింట్ చేసి పొరుగోళ్ళకి పంపిస్తున్నాం. ఆశ్రమంలో తయారైన వస్త్రాలు నార్త్ ఇండియాలో వరద బాధిత ప్రదేశాలకి రవాణా చేయమన్నారు స్వామీజీ. ఇది ఓపెన్ చేసి చెక్ చేయండి. మళ్ళీ కలుద్దామని ఆవేశంలో మీరు ఆ రోజు అన్నప్పుడు అది ఇటువంటి పరిస్థితుల్లో కలుసుకుంటామని నేను అనుకోలేదు. ఎనీవే, మీ అప్రమత్తతను నేను చాలా అభినందిస్తున్నాను. రిలాక్స్ మాధవ్, రిలాక్స్. ఇదిగో ఇది ఉంచుకోండి. ఎప్పుడైనా అనుకోకుండా కోపం వచ్చినప్పుడు జపం చేయండి, మనశ్శాంతి కలుగుతుంది. ఈ విభూతి మనోవికాసానికి అవకాశం ఉంటే మీరు ప్రార్థనకి రండి. ఆయుష్మాన్ భవ. వాడు వాడి విభూతి. నో, పర్లేదు, పనికొస్తుంది. కీప్ ఇట్. దేనికి సార్ పనికొస్తుందో? ఎక్కడికి సార్? స్వామీజీ ఆహ్వానించారుగా ప్రార్థనలో పాల్గొనమని. యు వెయిట్ హియర్ సార్. Sons and daughters, God's beloved children, today we will discuss temperaments: anger, wrath, kopam, krotham, anasika daurbalyam. How dare you? No, kopaginchakandi swamiji. కోపం మానసిక దౌర్బల్యం అని తమరిప్పుడు ఉపన్యాసం ఇస్తున్నా కదా. మాధవ్, వాట్ నాన్సెన్స్ యు. కూర్చోండి, ఇదిగో ఇది ఉంచుకోండి. కోపం వచ్చినప్పుడు జపం చేయండి, ఊరట కలుగుతుంది. స్వామి అమృతానందజీ, అమృతానంద పీఠం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్, ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఇండియన్ కల్చర్, సోషల్, హిస్టారిక్, వేదిక్ అండ్ తాంత్రిక్ గాడిద గుడ్డు. మన పురాణాలు చెప్తున్నాయి, ఏ సెయింట్ కెన్ బికమ్ ఎ రాస్కల్, ఏ రాస్కల్ ఆల్సో కెన్ బికమ్ ఎ సెయింట్ అని వాల్మీకి ప్రూవ్ చేశాడు. బట్ నీలాంటి లోఫర్ ఎప్పటికీ సెయింట్ గా మారలేడురా. సెక్రటేరియట్ ముందు, రవీంద్ర భారతి ముందు అర్ధ రూపాయికి గంజాయి అమ్ముకునే బేవాల్స్ నా కొడుకు కదా నువ్వు. నిన్ను నడి రోడ్లోకి ఎచ్చకుండా నేను పోను.
ఆయుష్మాన్ భారత్. एक नंबर का बेवकूफ उत्तर वेरी वेंगला फिर क्या हाँ विंसन तेलस कदा चेक पोस्ट में मनवाल लूँ टर रूट लो एरांट मार पूंडा ओके सर ओ एचएस नावस्तर ने लेते कदू नो सर आश्रम तो संबंध होना मरोस्तर लो दाचुन टर स्टॉक नहीं वी आर ट्रेसिंग दैट आ मे उद्देश्य करेक्ट एनी टाइटे इट्स गुड वर्क कैरी ऑन थैंक यू सर आ माधव టేక్ కేర్ జాగ్రత్త ముఖ్యంగా ఎప్పుడు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా నాకు ఇన్ఫామ్ చేయండి ఇది మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను షూర్ సర్ అంటే నారు వేసేవాడు నీరు పోసేవాడు ఆ కనకరాజే కదూ మూలిగితే చాలదు క్లియర్ గా చెప్పు చెప్ప కనకరాజు ఈ ముఠాలో హోమ్ మినిస్టర్ రోల్ ఏమిటి చెప్పు దొంగ స్వామీజీ నువ్వు జాయింట్ గా చేసే గంజాయి వ్యాపారంలో పార్ట్నర్ పైగా ఈ ఉమ్మడి వ్యాపారం పేరుతో నువ్వు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఆడపిల్లల హత్యలకి గవర్నమెంట్ సెక్యూరిటీ కేసులు తారుమారు చేయడానికి హెల్ప్ కదరా ఏస్ నార్కటిక్ సెల్ సా సా హోమ్ మినిస్టర్ గారు మార్నింగ్ సార్ మాధవ్ హియర్ ఆ ఎప్పుడు కనకరాజు తమ్ముడు సూర్యకుమార్ని మేము కస్టడీలోకి తీసుకోలేదు సార్ కస్టడీలోకి తీసుకొని మనిషిని వదిలిపెట్టమంటే నేనేం చేయను సార్ ఐఎమ్ సో సారీ మీకు నా మీద నమ్మకం లేనట్లయితే ఇక్కడ రికార్డ్స్ నేను మీకు పంపిస్తాను లేదంటే తమరే డైరెక్ట్ గా వచ్చి ఎగ్జామిన్ చేస్తే మీకే తెలుస్తుంది సార్ ఈ సూర్యకుమార్ విషయంలో మీకంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అతని గురించి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేనే తెలియజేస్తాను తిడుతున్నాడు బండబూతులు ఇది రికార్డ్ చేసావు కదా yes sir టేక్ కేర్ ఎవిడెన్స్ ఇక పోలీసులు ఇప్పుడు పిచ్చ బాదుడు బాదేసి సూర్యం చేత రహస్యాలని చెప్పిస్తారేమో కనకరాజు ఆయన చెప్పింది చెప్పించుకొని
మా తమ్ముడి కనకి ఏదైనా జరిగిందో మళ్ళీ నేను మంచి చెడ చూడను. కనకరాజు, ఆవేశంలో నువ్వు అలా రంకిలేసి ఏం లాభం లేదు. మనం ఇవాళ హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేద్దాం, కోర్టులో వాణ్ణి హాజరు చేయిద్దాం. అంతవరకు నువ్వు ఎవరికంటా పడకుండా దాక్కోవడం మంచిది. నన్నెవడు చేయలేడు. నా దిగులంతా నా తమ్ముడు గురించే. ఏడవకయ్యా నువ్వు, ఇంటికి పో. సూర్యాన్నే వెంట విడిపిస్తాగా. ఇక నీ కబుర్లు నా కాడ చెప్పుకో, తేవాలంతే. హలో, నువ్వంటా తమ్ముడు వదిలేసారట్రా నిన్ను, దెబ్బకి దెయ్యం తీగింది. నా వ్యాపారం తెలిసి వచ్చింది. నిన్నేమైనా కొట్టారట్రా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? దగ్గర నుంచేనా? ఇంకే మరి ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళదు కదంట్రా. ఈ గుమ్మంతుకి ధైర్యం ఎలా కొడుకుందని వచ్చి. కంత్రి, మన సూర్యాన్ని వదిలేశారంట్రా మన వాళ్ళతో చెప్పి గేట్ గుమ్మం తెలిసొచ్చు మనం. ఎంత తొందరగా వచ్చి చేయట్రా తమ్ముడు. దిగు రారా మరి. తప్పించుకుందామనా? అలా చూద్దాయట్రా. Thank you.
గుడ్ ఒక ముద్ద అన్నం తినకుండా ఒక్క సిగరెట్ కాల్చకుండా ఒక చుక్క సారా కూడా తాక్కకుండా మొత్తం 48 గంటల సేపు ఉపవాసం ఉన్నారు బయట నేను విన్నదానికంటే చాలా గొప్పవాడే ఈ కాంట్రాక్టర్ కనకరాజు గందాయి తోటలో 10-15 రోజుల పాటు నిద్రపోకుండా తిండిలేకుండా తిరిగినంటారు నేను అయినా ఈ కనకరాజు ఎలాంటి పాద పడలేదు దిగులు ఎట్టుకోలేదు ముష్టి 2 రోజులకి అల్లిపోతాను అనుకున్నాను నేను ఓ పాత వీర చరిత్ర కదూ ఇది కసాయివాడి వేలు నీ అడుగులకి మడుగులొత్తని వాళ్ళని కాల్చి పారేసిన వేలు కదా కనబడ్డ ఆడదానికల్లా కామంతో కన్ను కొట్టిన ఈ కళ్ళు పొడిచి పారేస్తా కళ్ళు పోతే కరకరకు బరా బరా ఇది సూర్యకుమార్ చేసిన కన్ఫెషన్స్ ఇది మనం పట్టుకున్న సాక్షులు గూండాలు ఇచ్చిన వాంగ్మూలాలు హోటల్లో ఆడపిల్లల ట్రాజెడీ దగ్గర నుంచి ఎన్నో కేసుల తాలూకు ముఖ్యమైన ఆధారాలు సార్ మనకు అవసరమైనవి ఆ పట్టుకున్న వాళ్ళందర్నీ నువ్వు ఎప్పుడు హింసిస్తున్నావు కదా అదేం లేదు సార్ ఇవి రికార్డ్స్ ఏమిటిది అమృతానంద పీఠంలో ఇచ్చే బూడిద భక్తులకు మత్తెక్కించి ఆనంద పారవశ్యంలోకి తీసుకెళ్లే విభూది ఈ పౌడర్ ని ఈ మధ్య ఢిల్లీకి పరిశోధనకు పంపించాను సార్ నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో రీసెర్చ్ ల్యాబ్ నుంచి వచ్చిన అనాలసిస్ స్వామీజీ శూన్యంలోంచి రప్పించి భక్తులకు ఇస్తున్న ఈ భస్మంలో 20% కొకైన్ ఉంది మహా విలువైన ఒకటో రకం మత్తుమందు ఇన్ని ఆధారాలు మనకు దొరికినప్పుడు ఆ ముఠా వాళ్ళందర్నీ ఊకమడిగా జైల్లో తోయొచ్చుగా ఇవి చాలవు సార్ హోమ్ మినిస్టర్ వెంకటరత్నాన్ని కూడా పట్టుకోవాలి ఆయన్ని బయట వదిలేస్తే మన ఆపరేషన్ దెబ్బతింటుంది తిరుపతి యాత్ర నుంచి గవర్నర్ రేపు ఉదయం వస్తారు రాగానే మీట్ అవుదాం వెంకటరత్న విషయం అప్పుడు డిసైడ్ చేద్దాం సార్ ఈ కేసులన్నీ అర్థం పర్థం లేని ఆరోపణలు అంటూ ఏం పట్టించుకోకుండా కొట్టిపారేనని మీరు ఒకసారి మాటిచ్చారు జ్ఞాపకం ఉందా థ్యాంక్ యూ సార్ సార్ శ్రీనివాస్ కొడుకు గదా పొలికడపన పిల్లి పుడుతుందా చిచ్చర పిడుగు సీఎం గారి ఆఫీస్ నుంచి చాలా కాన్ఫిడెన్షియల్ న్యూస్ వచ్చింది ముఖ్యమంత్రి గారికి మాధవకి డిస్కషన్స్ ఆ తర్వాత ఉన్నట్టుండి రేపు ఉదయం గవర్నర్ని కలవాలనే నిర్ణయం ఇవన్నీ లింక్ చేసి ఆలోచిస్తే ఈయన చాలా డేంజర్ లో పడేట్టున్నాడు అచ్చా ఈ ముఖ్యమంత్రి కుర్చీ లాగేస్తే వెంకటరత్నం గారే నెక్స్ట్ సీఎం ఆ సంగతి తర్వాత చూసుకుందాం మాధవ నాకు ఇప్పుడు ఎసరు పెట్టాడంటే నేను అన్యాయం అయిపోతా భాస్కర్ రేపు ఉదయం నిన్ను ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణం చెయ్యమని చెప్తే నువ్వు చెయ్యనని అనవు కదూ అన్నా ముందు మాధవ మన దారి కడ్డు లేకుండా లేపేయాలి అవును Yes, Maya here. ఎందుకు ఆపారు
సార్ నిన్నే మాధవ అనే అడుగుతున్నది సార్ అప్సెట్ కాకండి ముఖ్యమంత్రి లైఫ్ మాత్రమే కాదు మీ లైఫ్ కి ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రస్తుతం మీ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ కూడా మాకే అప్పగించారు ఎవరు అప్పగించారు ముఖ్యమంత్రి ఒళ్ళు పొగరకి దేవుడా పొగరకలేదు సార్ డ్యూటీ చేస్తున్నా బండి స్టార్ట్ చేయరా ఏ నిన్ను డిస్ మాట్లాడు డిస్మే చేస్తాను PAQO. Hold on, please. Hello? Minister. Chalapati, na kosam ekkada vetakaddu. Nenu oka high level conference lo unna. Vaddu. Adi ayipogane nene phone chestanu. Pote Chalapati. Hey, Madhav. మరవద్దు నేను ఇప్పుడు హోమ్ మినిస్టర్నే పవర్లో ఉన్నా నన్ను ఇలా పట్టుకోవడానికి ఏ చట్టం నీకు అధికారం ఇచ్చింది నువ్వు తెలుసుకోవాలి కదూ చెప్తాను విను మంత్రి కుర్చీలో దర్జాగా కూర్చున్నది గంజాయి అమ్మి డబ్బు సంపాదించడానికి లోఫర్లకి దొంగలకి ఖూనీకోర్లకి అండగా ఉండటానికి లెక్కలేని నల్ల డబ్బు దాచుకోవడానికి ఓట్లు వేసి గెలిపించిన పామర జనం నెత్తి మీద ఎక్కి కూర్చుని మలమూత్రాదులు విసర్జించడానికి కదరా వీటన్నిటికీ నీకు అవకాశం ఉన్నట్టయితే నీ బట్టలోడ దీసి నిన్ను దిగంబరంగా నడిరోడ్లో నిలబెట్టి విచారణ చేయడానికి ఈ రాష్ట్రంలో ఏ పౌరుడికైనా అవకాశం ఉందిరా అవకాశం కాదు అధికారం ఉంది నిస్వార్థపరుడైన రాష్ట్ర ముఖ్యమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నిన నీలాంటి నీచుడికి సంఖ్యలు వేయడానికి నీకంటే తక్కువ హోదాలో ఉన్న ఏ పోలీసు వాడికైనా అధికారం ఉంది ధార్మిక అధికారం దానికి ధర్మం చట్టం న్యాయం చూడక్కర్లేదు వెంకటరత్నం సార్ హేమాంబరి ఇప్పుడు హేమాంబరి కాదు ఆశ్రమంలో శిక్ష అనుభవించి వచ్చిన ఉత్త హేమ కుట్రాలోచన కేసులో నీకు వ్యతిరేకమైన సాక్షి సార్ పోలీసు వాళ్ళు కొడితే ఎలా ఉంటుందో నేను చెప్పకుండానే తెలుసుగా నీకు తాట ఒల్చేస్తాను నువ్వు పెద్ద పోటుగాడివా తాండ్ర పాపారిలా మీసాలు మెలిసి పైకి లేపావు ఇప్పటికైనా దించవయ్యా కిందకి దించరా ఈ మీసాలు ఎందుకురా రొయ్యలాగా దేవదాస్ మంచి పేరు బట్ పోలీస్ యూనిఫామ్ వేసుకుని మంత్రులకి వాళ్ళ ఉంపుడు గత్తలకి బ్రోకర్ల కాళ్ళు పిసుకుతూ ఊడిగలు చేస్తూ బతికి కాకాదాసు అని తెచ్చుకోవడానికి కొంచెం ఆలస్యమైంది తలకిందులుగా తపస్సు చేసిన స్వామీజీ భాస్కర్ రెడ్డి ఈ ఊరు వదిలిపెట్టి బయటకు పోయే ఛాన్స్ లేదు అన్ని మార్గాలు మేము క్లోజ్ చేశాం చెప్పు వాళ్ళు ఎక్కడ ఉన్నారు దాసు ఇదిగో ఈ చెయ్యి చూసావా కొడితే దెబ్బకి చచ్చిపోతాం కమ్ ఆన్ టెల్ మీ నాకు తెలీదు మరి ఎవరికి తెలుసు స్వామీజీ రహస్య స్థలాలు తెలిసిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు చెప్పు సూర్య కనకరాజు చెప్పరా నిజంగా నాకు తెలియదు ప్లీజ్ ప్లీజ్ బిలీవ్ మీ సో మీ ఇంటెలిజెన్స్ వాళ్ళ లేటెస్ట్ కంక్లూజన్స్ ఏమిటి శ్రీహరి సార్ మేము ఆశ్రమం రేట్ చేసి పట్టుకున్న వాళ్ళని ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం కావాల్సినటువంటి ఆధారాలు ఏవి ఇంతవరకు మాకు దొరకలేదు బట్ ఒక సంగతి డెఫినెట్ స్వామీజీ భాస్కర్ రెడ్డి ఇంతవరకు ఈ సిటీ వదిలి బయటకు పోలేదు కమ్ సార్ మిస్టర్ మాధవ్ ఒక మోస్ట్ డిస్టర్బింగ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది సెంట్రల్ నుంచి అది తెలియజేయడానికే రమ్మన్నాను బాంబే నుంచి కొంత మందుగుండు సామాగ్రి శక్తివంతమైన బాంబులు ఆర్డిఎక్స్ జెలటిను ఆంధ్రదేశానికి వచ్చి చేరినాయి ఏ లోడ్ ఆఫ్ హైలీ పొటెన్షియల్ ఎక్స్ప్లోజివ్స్ ఏ
వెరీ డేంజరస్ సిచ్యుయేషన్ అని వాళ్ళ ఇన్ఫర్మేషన్. మిస్టర్ జేపీ శ్రీహరి డీటెయిల్స్ ఇస్తారు, యు గో విత్ హిమ్. ఎస్ సార్. సో నేను మీ అందరికీ చెప్తున్నాను, మాధవ్కి ఎప్పుడు ఏ సహాయం అవసరం వచ్చినా డోంట్ హెసిటేట్, గివ్ హిమ్ ఎవ్రీ పాసిబుల్ సపోర్ట్. దట్స్ ఆల్. లోగడ బాంబేలో జరిగిన బాంబు పేలుళ్లతో సలీం ఖాన్కి పటేల్ గుండాలకి సంబంధం ఉంది. ఇప్పుడు బాంబ్స్ ఎక్స్ప్లోజివ్స్ ఆంధ్రదేశానికి స్మగ్లింగ్ చేస్తున్నది సలీం ఖానే. ఇంటెలిజెన్స్ నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే స్వామీజీ భాస్కర్ రెడ్డి అల్లర్లో అరాచకాలు సృష్టించడానికి ఏర్పాట్లు చేస్తుంటారు కదా సార్? ఒకవేళ బాంబేలో జరిగినట్టే ఇక్కడ. అవును, వృధాగా కొందరు నిరపరాధుల్ని చంపేసి మన దృష్టిని మళ్లించి దానివల్ల వచ్చే కన్ఫ్యూజన్ లో తప్పించుకోవడానికి వేస్తుంటారు ఒక మాస్టర్ ప్లాన్. సలీము భాస్కర్ రెడ్డి విదేశ తొత్తులైన కొందరు దేశద్రోహుల కంట్రోల్లో ఉన్నారు. ఏ క్షణంలో అయినా ఆ ముఠావాళ్లు ఏ దారుణమైనా చేయొచ్చు. బాంబు పేలుళ్ళు, గృహదహనాలు. ఓకే దెన్, నేను ఆఫీస్కి వచ్చేస్తాను. ఇక నుంచి కేర్ఫుల్గా ఉండాలి మనిద్దరం కదూ, ముఖ్యంగా. ఏమిటి శరత్ పిచ్చాడులా? ఏం లేదు సార్, మనసులో నాకెందుకో ఒక అపాయం రాబోతున్నట్టు. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. మనోహరం, అద్భుతం ఈ సిటీలో భస్మం కాబోయే సుందర ప్రదేశాలు. ఈ గుర్తు పెట్టిన స్థలాల్లో ఆ మహానగరంలో సంభవించినట్టుగాని గుండెలదిరే బాంబు పేలుళ్ళు. ఒప్పుకున్నా, గొప్పగా ఉంది మీ పటేల్ పన్నాగా. భాస్కర్, శ్మశానంలా ఈ ఊరు మారకముందు, రంగుల పాలపిట్టల్లా మనం ఎగిరిపోకముందు నేను చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. సూర్య, దేవదాస్, మాతాజీ, కనకరాజు, వెంకటరత్నం నాకు ద్రోహం చేసిన వాళ్ళు, వాళ్ళందరి మీద పగచుకోకుండా వదిలిపెట్టను. మిత్రద్రోహులందరినీ చంపేస్తాను, ఆ మాధవుని కూడా. ఒక రకం చీప్ రివెంజ్, బట్ ఐ వాంట్ ఇట్. లెక్కలన్నీ సెటిల్ అయిపోయాకే తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. ఇంకా ఒక్కరోజు వ్యవధి ఉంది, చూస్తాను చూస్తాను నా కోసం నువ్వేం చేస్తావో. కమ్, డూ ఇట్ ఫర్ మీ. మనోహరమైన పర్యవసానం. సలీం, చూసావా
ఆ దేవుని కరుణ అభయము ఎప్పుడూ ఈ అమృతానందజీకి ఉంటాయి నిదర్శనం ఉంది నీకు విసిరిన వలలో ఆ పిల్ల పడింది పుణ్యపురుషుణ్ణి కదా దుర్విధి అనివార్యమైన దుర్విధి నువ్వు పడే యాత్ర చూస్తే మాధవ గుండె బద్దలైపోతుంది ఎందుకు రాగించుకుంటావు తప్పించుకోవాలనా దాన్ని తప్పించాలనా నీకెందుకు ఇంగిలికు వీడి శవాన్ని మాధవ గారికి అందజేసేయి అమృతానందజీ ఇచ్చే ఒక చిన్న ప్రెజెంట్ చాలా చిన్న పారితోషికం
షిఫ్ట్ చేయండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. కమ్ ఆన్ మూవ్. కళ్ళ ముందు యుగాంతంలోని ప్రళయం చూసినట్టు అమృతానందజీ భయంతో వణుకుతున్నారే. నన్ను వదిలిపెట్టు మాధవ్, ప్లీజ్. నువ్వేం చెప్పినా ఒప్పుకుంటాను. నన్ను చంపొద్దు ప్లీజ్. నువ్వేం అడిగినా ఇస్తాను ప్లీజ్. ఏ అరవకు, బాగుండదు. భక్తులందరికీ రక్షకుడు, అధికారులు ధనవంతులు ఆరాధించే అంతరిక్షం నుంచి అభయమిచ్చి విభూతి ప్రసాదంతో మ్యాజిక్ చేసి భక్తకోటి కష్ట నష్టాలకు పరిహారం చూపించే మహాపురుషుడు ద గ్రేట్ అమృతానంద జీ, ద గ్రేట్ గ్రేట్ గాడ్ మ్యాన్. ఇదిగో ఈ అంతరిక్షంలో ఉంది, ఈ శూన్యంలో ఉంది నీకు రక్షణ. చేతులతో పట్టుకో మాధవ్, ప్లీజ్ క్షమించు, క్షమించు మాధవ్, ప్లీజ్ ప్లీజ్ క్షమించు, క్షమించు మాధవ్. ఆయుష్మాన్ భవ. Put your arms down. Now. Drop your arms down, bastard! Hey, Lucha! Bhaskar Reddy, Tadaka, you can tell me. Na prama ikkada poye lopugo. Nu chachipotha. Maa vaalandaru bayata unnaru. Vaallu ninnu urike vadalaru. వాళ్ళందరూ నీకిక్కడే సమాధి కడతారు. తెలుసు, బయట నీ వాళ్ళున్నారని తెలుసు. ఈ చట్టపు ఉక్కు సంకెళ్ల నుంచి నిన్ను విడిపించే ధీరోదాత్తులు, ఏ సెంట్రల్ జైల్లోంచైనా నిన్ను విడిపించగలిగే గుండాలు, ఉరి స్తంభం మీద నించున్న నిన్ను రక్షించి తీసుకెళ్లే శక్తివంతులు, విషవృక్షంలా నిన్ను పెంచిన దేశద్రోహులు. బట్ నో, బలవంతులైన నీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా తీసుకెళ్ళడానికి నీ శవం కూడా వాళ్ళకి దక్కదు. వాళ్ళకి దక్కనివ్వడి మాధవ్. ఈ నేరానికి నాకే శిక్ష విధించినా సంతోషంగా అనుభవిస్తాను. దేశద్రోహం చేస్తున్న దొంగ నా కొడక. జైల్లో కాదు, ఇప్పుడే నువ్వు చావబోతున్నావు. ఇప్పుడే Unclear back!
Oh!